अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् सीतारामगुणग्रामपुण्यारण्यविहारिणौ वन्दे वेदान्ततत्त्वज्ञौ सीतारामगुणग्रामपुण्यारण्यविहारिणौ कपीश्वरकपीश्वरौ रामामृक्कुलुनीदुनाममुनकुन् रम्याङ्घ्रिपद्मालकुन् श्रीमन्मञ्जुलमैनमेनिकि धनुर्लीलाकळाकेळिकिन् नी मर्यादकु धर्मनिष्ठकु रसोद्वेलम्मुनीगाधकुन् प्रेमन् नी परिवारमन्तटिकि शौरीरामचन्द्रप्रभु शौरीरामचन्द्रप्रभु रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं तरुणार्कप्रभं शान्तं रामदूतं नमाम्यहम् शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम
Sri Hanuman Jaya Hanuman Jaya Jaya Hanuman. Namo Mahadbhyo Rishubhyo Gurubhyo Namaha. Jagadguru Pada Padmalaku Pranamilitu Sri Sharadamba Charanakamalaku Namaskaristu Sri Chandramaulishwaraniki Anjalistu జగద్గురువుల యొక్క ఈ దివ్యమైన పీఠంలో మళ్ళీ మరొకసారి సమావేశమై ఒక మహావిషయం చెప్పుకునే భాగ్యం మనకి గురు కటాక్షం వల్ల లభించింది. అందున ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం కూడా 18 రోజులుగా సంకల్పించినటువంటిది శ్రీ యోగ వాసిష్టం. చాలామందికి దీనిపై అవగాహన ఉంది, ప్రేముంది, బాగా అధ్యయనం చేసిన పెద్దలు కూడా ఈ సభలో ఉన్నారు. కానీ దేశ విదేశాల్లో చాలామంది యోగ వాసిష్టం గురించి ఆసక్తి కలిగిన వారు ఈ ప్రవచనాల కోసమని ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందిస్తూ ఈ విషయం చాలా విలువైనది అని తెలిసిన వారు వారంతా. యోగ వాసిష్టం అనేది సామాన్యమైన అంశం కాదు, అందుకే దీనికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. పాండిత్యాలు ఇవేవి అక్కర్లేదండి, శ్రద్ధ, ఏకాగ్రత, విషయంపై గౌరవం, ఈ మూడు ఉంటే ఈ గ్రంథాన్ని ఆస్వాదించవచ్చు. ఎందుకంటే ఈ గ్రంథానికి క్లిష్టమైనవి ఏవీ లేవు. మంత్రాలు, దీక్షలు, అలాగే పూజలు, పునస్కారాలు, ద్రవ్యాలు సమకూర్చుకోవడాలు, 40 రోజులు, 50 రోజులు దీక్షలు ఏవీలో బుద్ధిని ఏకాగ్రంగా, శ్రద్ధగా, గౌరవంగా వినియోగిస్తే ఆనందాన్ని కలిగించే అంశం ఇందులో ఉన్నది. అందున ఇది ఒక పరమగ్రంథంగా భావించవచ్చు. పరమగ్రంథం అంటే అల్టిమేట్ అని అర్థం. ఒక పరిపూర్ణమైనటువంటి గ్రంథం ఇది. సనాతన ధర్మం యొక్క అంతిమ లక్ష్యం ఏదో దాన్ని మనకు బోధిస్తోంది. సనాతన ధర్మం అంతిమ లక్ష్యం ఏమిటి? చాలా చక్కగా వినబడింది. సనాతన ధర్మం మనకు చెప్పింది అంతిమ లక్ష్యం మోక్షం. ఆ మోక్షం కోసం ఏం చేయాలో చెప్తోంది. ఆ మోక్షానికి పూర్వరంగంలో ధర్మము, ఉపాసన ఈ రెండు ఉంటాయి. ధర్మం, ఉపాసన నిరసించడం కాదు, మోక్షం కోసం రెండు అవసరం. కానీ ఆ ధర్మోపాసనలు వాటికవే పరమములు కావు, వాటి ద్వారా మనం పొందవలసినది ఇది. అందుకు పరిపూర్ణమైనటువంటి ఆ అన్వయాన్ని, ఆ జ్ఞానాన్ని మనకు అందించే గ్రంథాలు ఎన్నో ఉన్నాయి మనకి. ఆ మోక్షానికి పనికొచ్చే విద్య పేరు బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్యని మనకి ప్రతిపాదించే గ్రంథం పేరు వేదాంతం. వేదాంతం అనగా వేదము యొక్క చివరి భాగములైన ఉపనిషత్తులు అని అర్థం. అంటే ఉపనిషత్తులు బ్రహ్మ విద్యను మనకు అందించడానికి వచ్చాయి. దాని పేరే జ్ఞానకాండ. ఆ జ్ఞానకాండలో చెప్పిన బ్రహ్మ విద్య ఏ విధంగా ప్రతిపాదింపబడుతున్నదంటే, బ్రహ్మము ఈ జగత్తును సృష్టించి ఈ జగత్తును నడుపుతున్నాడు అనే భావం కూడా దాటిపోయి, బ్రహ్మము జగత్తును సృష్టించిన మాట వాస్తవమే కావచ్చు కానీ సృష్టింపబడ్డట్టు కనబడుతున్న జగత్తు నిజానికి లేదు, ఉన్నదంతా బ్రహ్మమొక్కటే అని ప్రతిపాదన చేస్తుంది. మొత్తం వేదాంత విద్య యొక్క సారమది, ఉన్నది బ్రహ్మమే, మరొకటి లేదు. కానీ అది తప్ప మనకు అన్నీ కనబడుతున్నాయి, అదే అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని పటాపంచలు చేయడం అంత తేలిక కాదు. ఒక్క ఉపన్యాసంతో విన్నామండి తెలిసిపోయింది, ఉన్నది బ్రహ్మమే, ప్రపంచమేం లేదుట, ఇంతేగా వేదాంతం అన్నారు ఒకరు. చాలా సంతోషం. కానీ జగత్తు అలవాటైనట్టుగా జగన్నాథుడు మనకు అలవాటు కాలేదు, ప్రపంచం అలవాటైనట్టుగా పరమాత్మ మనకు అలవాటు కాలేదు. అందుకే అలవాటైపోయిన ప్రపంచం అనే మిథ్యాదృష్టిని విడిచిపెట్టి అసలైన పరమాత్మ దృష్టి పొందడం అనేది అంత తేలిక కాదు. దానికి కఠోపనిషత్తు క్షరస్య ధార అన్నది. ఇక్కడ కత్తివాదర మీద నడక వంటిది అయ్యా అని చెప్పారు. అటువంటి బ్రహ్మ విద్యను మనకి చక్కగా గోరుముద్దలు చేసి తినిపించేటట్లు అందించాలని తాపత్రయపడ్డ మహాత్ములు ఎందరందరందరందరందరందరందరో వారందరికీ నమస్కారాలండి. ఎందుకంటే జీవుడు తరించాలి, అయ్యో కొట్టుకుపోతున్నాడే అంధకారంలో. ఆ బాధపడ్డ వాళ్ళలో ప్రహ్లాదుకుడు, అచ్చపు చీకటింబడి గృహవ్రతుల ఈ విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టు చున్మరల చర్విత చర్వణులైన వారికి. ఇదేంటంటే వేదాంత విద్య అంటూ భాగవతం ఎత్తుకున్నారంటే అది కూడా అదే అని చెప్పడం కోసం. చక్కగా చెప్పాడు ఆయన, ఈ చర్విత చర్వణులై చచ్చుచు పుట్టుచు వెళ్ళిపోతున్న జీవులు తరించాలనే తాపత్రయంతో మహర్షులు మన కోసం చేసినటువంటి సాయం సామాన్యమైంది కాదు. వారు కృషి చేసినందుకైనా మనం చదవాలి, వినాలండి. అలాంటి మహర్షుల్లో వ్యాసులు వారు మొట్టమొదట. ఆయన వేదములను వ్యాసం చేయడమే కాకుండా 18 పురాణాలని కూడా అందించి 18 పురాణాలు కూడా బ్రహ్మ విద్యలో పర్యవసించేటట్టే చేశాడు మహానుభావుడు. ఆ దృష్టితో పురాణాలు మనం వినలేదు, కానీ పురాణముల పరమ ప్రయోజనం మాత్రం బ్రహ్మ విద్యలో పర్యవసింపజేయడమే. ఆఖరికి మనం చదువుకున్న కార్తీక పురాణంలో కూడా బ్రహ్మ విద్యా సంబంధమైన అధ్యాయాలు ఉన్నాయి, అవి ప్రధానం. అందుకని దీపం ఎలక వెలిగించింది, ముక్తి పొందిపోయింది, ఈ కథలు మనకు పట్టినట్టుగా ఆ కథలు పట్టవు. కానీ కార్తీక పురాణం కూడా వేదాంత విద్య చెప్తాను మనకి. ఇక్కడ ఇలా పురాణములన్నిటితో మనకు వేదాంత విద్యను బోధించాడు. అక్కడ తాకకుండా భారతాన్ని అందించాడు, భాగవతాన్ని అందించాడు.
ఆయన. ఇక ఆ తర్వాత వచ్చిన వారు అందరందరూ మనం బాగా నమస్కరించుకోవాల్సింది ఆదిశంకర భగవత్పాదులు వారు. ఆయన ఆ బ్రహ్మ విద్యని పూర్ణంగా ప్రతిష్ఠ చేయడానికే అవతరించినటువంటి సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపం. ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. ఎందుకంటే బ్రహ్మ విద్య పరమార్థముగా తెలియనంత వరకు భేద దృష్టి పోదు. భేద దృష్టి పోనంత వరకు వివాదాలు తగాదాలే మిగులుతాయి తప్ప పరమార్థం లభించదు. బ్రహ్మ విద్య మనకి అనుభవానికి వచ్చినా రాకపోయినా అవగాహనకి రావాలి ఉంది ఇక్కడ. కానీ బ్రహ్మ విద్య అంటే ఏమిటో కాసింత అవగాహన కలిగి తర్వాత ధర్మం పాటించండి, ఉపాసనలు చేయండి, కర్మలు చేయండి, అవన్నీ కూడా మనల్ని తరింపజేస్తాయి. అందుకు బ్రహ్మ విద్య చాలా అవసరం. అది ఎప్పుడు అవసరము అంటే బ్రహ్మ విద్య ఉపదేశం పొందిన వారు, ఉపదేశించిన వారు వయస్సును చూడాలి మనం. బ్రహ్మ విద్య పొందిన వారు యువకులే, అందుకని పనులన్నీ పూర్తి చేసేసి ఆ తర్వాత చూసుకుందాం అనుకున్న వాళ్ళు కారు. బ్రహ్మ విద్య బుద్ధి పనిచేస్తున్నప్పుడే నేర్చుకోగలిగితే జీవితం అంతా వెలిగిపోతుంది. అందుకే బ్రహ్మ విద్య వృద్ధుల కోసం అనుకోవద్దు. బ్రహ్మ విద్య జీవిత రంగంలో ఉన్నవారికి కానీ దొరికితే వాళ్ళ జీవితం అద్భుతంగా చేస్తారు. బ్రహ్మ విద్య పొందిన వారు ప్రపంచం నుంచి కానీ కర్మల నుంచి పారిపోరు. బ్రహ్మ విద్య కలిగిన వారికి, బ్రహ్మ విద్య లేని వారికి ఇదే ప్రపంచం. కానీ బ్రహ్మ విద్య ఉన్నవాడికి ప్రపంచం పరమాత్మ స్వరూపం, అంతే తేడా. అందుకే ప్రపంచాన్ని నిరసించడం బ్రహ్మ విద్య కాదు, ప్రపంచాన్ని పరమేశ్వర స్వరూపంగా దర్శించడం బ్రహ్మ విద్య. దానిని మనకు అందించడం కోసం మహాత్ములు ఎటువంటి ఉపదేష్టలు, ఎటువంటి ఉపదేశం పొందిన వారు మనకున్నారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. భాగవతోత్తములు, జ్ఞానభక్తులు అయినటువంటి సుఖయోగింద్రులు యువకులే. అదేవిధంగా ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు వీరందరూ యువకులే. ఆదిశంకరుడు నేను చెప్పక్కర్లేదు, ఆయన 32వ ఏట బ్రహ్మ విద్య పొందలే. పుట్టు బ్రహ్మ విద్యా స్వరూపుడు ఆయన, పుట్టుకతోనే బ్రహ్మ విద్య మూర్తీభవించిన బ్రహ్మ విద్య. ఇంక చెప్పడానికి ఏమున్నది? ఆయన తన యొక్క 16వ ప్రాయానికే మొత్తం భాష్య గ్రంథములను రచించినటువంటి వాడు మహానుభావుడు. సుష్ఠు బ్రహ్మ విద్యను ప్రతిష్టాపన చేశాడు ఆయన. ఆయనకు పూర్వం లేరా బ్రహ్మ విద్యావేత్తలు అంటే సుఖయోగుందులు, తర్వాత వచ్చిన గౌడ భగవత్పాదుల వారు, తర్వాత వచ్చిన గోవింద భగవత్పాదుల వారు, అటు తర్వాత శంకర భగవత్పాదుల వారు. ఇది కదా పరంపర. ఆ తర్వాత వచ్చిన వారు సామాన్యులా? ఆ నలుగురు కూడాను 4 వేదాల వంటి వారే. చతుర్భుజ సహితే శిష్యై శంకరో అవతరిష్యతి అని శివరహస్యం చెప్పిన ప్రకారంగా ఆ నలుగురు కూడాను మహాత్ములు. చతుర్వేదములు 4 శిష్యులైతే ఓంకారం శంకరాచార్య రూపంలో వచ్చింది అని కూడా విద్యారణుల వారు వర్ణించారు. అటువంటిది శంకరులు. ఆ శంకరులు సుష్ఠుగా ప్రతిష్ఠించినటువంటి చతుష్పీఠాల ద్వారా ఆ బ్రహ్మ విద్య నేటికి ప్రసరిస్తూనే ఉన్నది. ఈ పీఠముల లక్ష్యము ఒకటి, ధర్మవ్యాప్తి చేసిన, భక్తిని వ్యాపింపజేసిన, బ్రహ్మ విద్య పరమార్థముగా అందించడమే ఈ పీఠముల యొక్క లక్ష్యం. అలాంటి పీఠముల సమీపంలో మనం కూర్చున్నప్పుడు ఆ పీఠం దగ్గర మఠం వేసి కూర్చున్న వాళ్ళు బ్రహ్మ విద్యను చెప్తేనే శోభగా ఉంటుంది ఇక్కడ. అందుకే ఇక్కడ బ్రహ్మ విద్యా ప్రతిపాదకంగా చెప్పాలి. ఇక్కడున్న ఆత్మీయులు, సహృదయులు, విజ్ఞులు వీరందరికీ గుర్తుండుంటుంది లలితా సహస్రనామ స్తోత్రాన్ని 100కు 100 పాళ్ళు బ్రహ్మ విద్యగానే ఇక్కడ ఉపదేశం చేయడం జరిగినది. చాలామంది గుర్తుండి ఉంటుంది. 2-3 ఏళ్ల క్రితం అనుకుంటాం రుద్రభాష్యం ఇక్కడ చెప్పుకున్నాం. అది రుద్రోపనిషత్ అనే పేరుతో దాన్ని బ్రహ్మ విద్యగానే చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ చోటు అలాంటిది. ఇంతమంది గురువులు మధ్య మఠం వేసుకుంటే వాళ్ళ కరుణ ప్రసరించి పలికిస్తుందే తప్ప ఇక్కడ ప్రతిభలు పాండిత్యాలకి పనిచేయం. ప్రతిభలు పాండిత్యాలకి మించింది గురుకటాక్షం. దానివల్ల మాట్లాడగలుగుతున్నాం. ఈ బ్రహ్మ విద్యా గ్రంథాల్లో ఉత్కృష్టమైన గ్రంథములు చాలా చాలా ఉన్నాయి. అంటే వేదాంతముల్లో చెప్పిన దాన్ని మనకి చిన్న శ్లోకాలతో మొదలుకొని, చిన్న చిన్న కథలతో మొదలుకొని ఒక మహాగ్రంథములుగా అందించిన వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే వ్యాసుని కంటే ముందు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనే వ్యాసునికి మార్గదర్శి కూడా పురాణాది రచనలు చేయడంలో. ఎవరయ్యా అంటే మధురమ పణితీనాం మార్గదర్శి మహర్షి అన్నారు. వారే వాల్మీకి మహర్షి. ఆ వాల్మీకి రామాయణం అనే ఒక మహాగ్రంథాన్ని అందించి మనకు మహోపకారం చేశాడు. ఆ రామాయణం ప్రధానంగా 2 భాగాలుగా అందించాడు మహానుభావుడు. మొదటిది సప్తకాండ విలసితమైనటువంటి రామాయణం. సప్తకాండ విలసితమనే వాల్మీకి పేర్కొన్నాడు. అన్ని పురాణముల్లోనూ వాల్మీకి రామాయణం 7 కాండాలతో ఉందన్నారు. ఆ 7 కాండాల రామాయణం శ్రీమద్ వాల్మీకి రామాయణం ప్రసిద్ధి. తర్వాత 2వ రామాయణం ఇప్పుడు చెప్పుకోబోతున్నది. దీనికి రామాయణం అనే పేరే ఈ గ్రంథంలో ఉన్నదండి. ఇది రామచరిత్రే అన్నారు ఇక్కడ. అయితే అది కథోపాయం, ఇది మోక్షోపాయం అని 2 మాటలు చెప్పారు ఇక్కడ. అది కథోపాయం, ఇది మోక్షోపాయం అన్నారు ఇక్కడ. ఈ 2 యొక్క లక్ష్యం ఒక్కటే. పైగా రాముడు తారక బ్రహ్మము, అది మరొకరాదు.
తారక బ్రహ్మం అంటే మోక్షస్వరూపుడు అని అర్థం. ఇక్కడ రామో విగ్రహాన్ ధర్మ అనే కోణం ఒకటి. రాముడు ధర్మస్వరూపుడు, రాముడి నుంచి మనం ధర్మం నేర్చుకోవాలి. అయితే మోక్షస్వరూపుడు కాడా? మోక్షస్వరూపుడు కాకపోతే ఆయన మంత్రమే తారక మంత్రం. అందుకే తారక మంత్రాన్ని గురువు దగ్గర పద్ధతిగా ఉపదేశం పొంది అనుష్ఠించిన ప్రతి వారు కూడా అద్వైత బ్రహ్మ విద్యా పరిపూర్ణులయ్యారు. అది పరిశీలించవలసిన అద్భుతమైన అంశం. ఇక్కడ ఒక త్యాగరాజస్వామి వారిని మనం చూసుకున్న వీరందరూ కూడాను ఆ అద్వైత బ్రహ్మ విద్యగానే తారక మంత్ర సిద్ధిని పొందారు. అందుకే రాముడు తారక బ్రహ్మము, పరబ్రహ్మము, శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అంటాం. అందుకు రామచంద్రమూర్తి మోక్షస్వరూపుడు కూడా. తారక మంత్రం జపం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అందులో రామస్వరూపం ఎలా వర్ణింపబడుతుంది అంటే చిన్ముద్ర ధరించి తన హృదయం దగ్గర పెట్టుకుని ఉంటాడండి రామచంద్రమూర్తి. పక్కన సీతమ్మ ఉంటుంది, చుట్టూ పరివారం ఉంటారు. మనం ధనుసు పట్టుకున్న రాముడిని చూసాం, కానీ చిన్ముద్ర పట్టుకున్న రాముడు ఏమిటి? మంత్రజపం చేసిన వాళ్ళు కూడా భాష తెలియకపోతే చదివేస్తారు అంతే. కనుక స్పష్టంగా చిన్ముద్రాంచిత చిన్ముద్ర పట్టుకున్నాడు. చిన్ముద్ర అంటే అద్వయ బ్రహ్మ విద్యయే, దాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. జీవ బ్రహ్మైక్యాన్ని బోధిస్తున్నటువంటి స్వరూపమే. అలాంటి ఆ రామచంద్రమూర్తి యొక్క చరిత్ర మనకి ఈ గ్రంథంలో కనబడుతుంది. చరిత్ర అంటే కథ కాదు, రామచంద్రమూర్తి యొక్క ఆచరణ నుంచి గ్రహించిన కథ పూర్వభాగమైతే, రామచంద్రమూర్తికి ఉపదేశంగా లభించిన గ్రంథం ఏదైతుందో అది ఈ గ్రంథం. దీనికి ఉత్తర రామాయణం అని పేరుంది. మరి ఉత్తరకాండను కూడా ఉత్తర రామాయణం లోకంలో వ్యవహారం ఉంది, కానీ దాని పేరు ఉత్తరకాండ, అది అందులో భాగమైపోయింది. కనుక దీన్నే ఉత్తర రామాయణం అనాలి అని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే, మనం యోగ వాసిష్టం అన్నాం కానీ దీనికి గ్రంథంలో ఉన్న పేర్లు మనం చూద్దాం. మోక్షోపాయాభిధానేయం సంహిత సార సంహిత త్రింశద్వేచ సహస్రాణి జ్ఞాత నిర్వాణదాయిని అని స్పష్టంగా ఈ గ్రంథంలో రాయబడింది. ఈ గ్రంథం పేరు మోక్షోపాయం అభిధానేయం. మోక్షోపాయం అనే పేరు కలిగినటువంటి సంహిత ఇది అన్నాడు ఇక్కడ. సంహిత అంటే చక్కగా సమకూర్చిన శాస్త్రగ్రంథం. దీని పేరు మోక్షోపాయం అని పెట్టారు. అయితే ఇది వశిష్ఠులు వారు బోధించారు రామచంద్రమూర్తి గనక, దీనికి వాసిష్ట రామాయణం అని మరొక పేరున్నది. ఇందులో చెప్పబడిందంతా యోగమే. యోగం అంటే జ్ఞానం అని అర్థం. ప్రధానంగా యోగ విద్య అనగా బ్రహ్మ విద్య జ్ఞానము అని అర్థం. కనుక జ్ఞానగ్రంథం గనక దీనికి మరొక పేరు యోగ వాసిష్టం. యోగం అంటే జ్ఞానమే గనక జ్ఞానవాసిష్టం అని మరొక పేరు కూడా కనబడుతుంది. అయితే ఇందులో ఎంత విస్తారమైన గ్రంథం అంటే ఇది రామాయణం కంటే పెద్దది. రామాయణంలో ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయో చాలామందికి తెలుసు కదండి, 24,000 శ్లోకాలు. దీంట్లో త్రింశద్వేచ సహస్రాణి 32,000 శ్లోకాల గ్రంథం ఇది. ఎంత విస్తార గ్రంథమో చూడండి ఇక్కడ. ఇది జ్ఞాత తెలుసుకుంటే నిర్వాణదాయిని, వాళ్ళకి మోక్షాన్ని ఇస్తున్నదయ్యా అన్నాడు. అటువంటి గ్రంథం. దీని పేరు మోక్షోపాయం అని పేరు పెట్టాడు ఇక్కడ. అంటే మోక్షానికి ఉపాయం, ఉపాయం అంటే సాధనభూతం అని అర్థం. ఇక్కడ మోక్షం పొందడానికి ఏం చేయాలనే సాధన చెప్తుంది. ఎవరికి? కావాలనుకున్న వాళ్ళకి. అదొకటి చెప్పాలి, మోక్షం కావాలనుకున్న వాళ్ళకి. కనుక ఈ గ్రంథం వినాలని మఠం వేసుకుంటే ముందు అర్హత మోక్షం కావాలని, రెండవది అది చెప్పే జ్ఞానంపై గౌరవం ఉండాలి. జ్ఞానం వచ్చిందా లేదా మోక్షం దొరుకుతుందా లేదా పక్కన పెట్టండి, కానీ మోక్షం పొందడానికి అర్హమైన జన్మ వచ్చిందిగా, అది మొట్టమొదట తెలుసుకోవాలి. మానవ జన్మ ఎందుకు వచ్చింది అంటే మోక్షం కోసం టకీమని చెప్పగలిగేవాడిని భారతీయుడు అంటారు, తెలుసుకోండి ఇక్కడ. అది భారతీయ సంస్కృతిలో ఎందుకు పుట్టావురు అంటే మోక్షం కోసం. మోక్షం అంటే ఏమిటి? అక్కడ పెద్ద ప్రశ్న. ఒక దేవుణ్ణి ఉపాసించడం, చివరికి ఆ విమానం వస్తుంది, వెళ్ళా దేవుడి లోకంలో మఠం వేసి కూర్చోవడం, ఇది మోక్షమా అంటే అవునని చెప్పలేం, కాదని చెప్పలేం. ఇది ఒక మోక్షం, కానీ ఇది పరమము కాదు. ఎక్కడో మరొక లోకంలో దొరికే మోక్షం అంటే దానికి స్థాన పరిమితి ఉంది, కాల పరిమితి ఉంది. కానీ సర్వవ్యాపకమైన బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది అభిన్న భావం పొందడమే మోక్షము. అది పొందడానికి మరణానంతరం అక్కర్లే, ఎరుక కలిగితే ఇక్కడే పొందొచ్చు. ఎందుకంటే బ్రహ్మం మరణానంతరం పొందేవాడా? జీవించినప్పుడు లేడా? ఆయన లేనిది ఎక్కడా? కానీ ఉన్న బ్రహ్మముని ఉన్న చోట ఉన్న కాలంలోనే పొందగలము అనే మాట వినడానికి బాగుంది కదండి ముందు ఇక్కడ. కనుకనే ఇది నాకు అక్కర్లేదు అనుకుంటున్నాం కనుక లోపలికి వెళ్ళడం లేదే, కానీ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా సులభంగా అర్థమయ్యే విషయం అది. అలా సులభంగా అర్థం చేయడానికి కష్టపడ్డటువంటి మహానుభావుడు ఈ గ్రంథ రచయిత. మరి అటువంటిప్పుడు వారు అంత కష్టపడితే మనం కొంతైనా కష్టపడి సులభంగా పొందవద్దు? అటువంటి ఉద్గ్రంథం రచించిన వాడు ఎవరయ్యా అంటే వాల్మీకి మహర్షి రచన ఇది.
అందుకే వాల్మీకి మహర్షి 24,000 రామాయణాన్ని రచించి తదనంతరం రచించినటువంటి గ్రంథం ఈ 32,000 శ్లోకాల గ్రంథం. ఇది ఇది విస్తారమైనది మాత్రమే కాకుండా ఇది మొత్తం 6 ప్రకరణాలతో ఉంటాయి. ఇక్కడ షట్ ప్రకరణ గ్రంథం ఇది. అది సప్తకాండ విలసితం, ఇది షట్ ప్రకరణ విలసితం. 6 ప్రకరణాలు. మొదటి ప్రకరణం పేరు వైరాగ్య ప్రకరణం, రెండవ ప్రకరణం ముముక్షు ప్రకరణం, మూడవది ఉత్పత్తి ప్రకరణం, నాలుగవది స్థితి ప్రకరణం, ఐదవది ఉపశమ ప్రకరణం, ఆరవది నిర్వాణ ప్రకరణం అని చెప్పబడుతుంటుంది. ఈ గ్రంథం చదివితే, బుద్ధి ఉన్నవాడు కానీ చదివితే పొందే ఆనందం సామాన్యం కాదు. అలాంటి మహానుభావులు ఈ గ్రంథాన్ని చదివి తాము అద్వైత విద్యను చెప్పేటప్పుడు సాయంగా తీసుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో శృంగేరి పీఠ పరంపరలో వచ్చిన మహాత్ములు ఎందరో, వారిలో అత్యంత ముఖ్యులు మళ్ళీ అవతరించిన శంకర భగవత్పాదుల వారిని చెప్పదగ్గ విద్యారణ్య స్వామి వారు అనేక గ్రంథాలలో యోగ వాసిష్ఠంలోని శ్లోకాలను ఉటంకించారు. అంటే ఇది అద్వైత బ్రహ్మ విద్యకి పరమ ప్రామాణిక గ్రంథము అని దీన్ని బట్టి తెలుస్తున్నది. మొత్తం బ్రహ్మ విద్య ఒక్క మాటలో చెప్పనా అన్నారు శంకరుడు. ఒక్క మాటలో ఇది ఏదో బాగుంది చెప్పేయండి, తర్వాత అలుగు నిద్రపోదాం. ఒక్క వాక్యం ఏంటంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. అంటే మూడు వాక్యాలు కలిపిన ఒక్క మాట, బ్రహ్మం ఒక్కటే సత్యం, జగన్ మిథ్య. అయితే జగన్ మిథ్య అనేది బ్రహ్మము సత్యం అనే అనుభవానికి వస్తే కానీ తెలియదు అది. అది మొదటి వాక్యం బ్రహ్మ సత్యం, రెండవది జగన్ మిథ్య. అయితే కనబడుతున్న జగత్తుని మిచ్చంటావేండి ఆయన, అసలు నువ్వు నేను కూడా జగత్తులో వాళ్ళమేగా, మనిద్దరం వాదించుకుంటున్నాం, మనము మిచ్చానా, ముమ్మాటికి సందేహమేముంది, అది తెలియట్లేదే. అందుకే శాస్త్రము అధ్యయనము గురుశిక్షణ ఇన్న అవసరం. అందుకు బ్రహ్మసత్యం జగన్ మిథ్య. జీవో బ్రహ్మైవ నాపరహ, విచారణ చేసే జీవుడు బ్రహ్మమునకు భిన్నుడు కాడు. ఇది మొత్తం శాస్త్రసారం మూడు వాక్యాల్లో. ఇది వేదాంత డిండిమ అన్నాడు ఇక్కడ. ఇదే వేదాంత డిండిమ, వేదాంతం యొక్క ఘోష చాటింపు అన్నారు శంకరులు. ఆయన కొత్తగా అనలేదు, శాస్త్రాల్లో ఉన్నది మనకు ప్రతిపాదన చేశారు. ఈ జ్ఞానం వంట పట్టడం కోసమని ఋషులు మనకి అనేక గ్రంథములు అందించారు. ఇది గురువుల దగ్గర మఠం వేసుకుని ఏకాగ్రముగా శ్రవణ మననములు చేసుకుని నిధిధ్యాసనం పొందినట్లయితే మనం ఆ అనుభూతిని పొందగలము. కనుక సత్యమేంటో ఇప్పుడు చెప్పుకున్నాం, అది పొందవలసిన విధానములేమిటో గ్రహించాం, దాన్ని మన హృదయంలో నిలిపేలా ఇచ్చే గ్రంథములు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో శిఖరాయమానమైనటువంటి గ్రంథం ఈ యోగ వాసిష్టం. దీని గురించి స్వామి రామతీర్థ అనే యోగి, చాలామందికి తెలుసుంటుంది మహానుభావుడు, స్వామి వివేకానంద తర్వాత ప్రపంచానికి అంతటికీ భారతదేశం అంటే ఏంటో చాటి చెప్పినటువంటి యోగి పుంగవుడు స్వామి రామతీర్థ. ఆయన ఒక మాట అంటాడు, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బుక్స్, ది మోస్ట్ వండర్ఫుల్ అకార్డింగ్ టు మీ ఎవర్ రిటన్ అండర్ ది సన్ ఈజ్ యోగ వాసిష్ఠ. ఇది ఆయన చెప్పిన మాట. సూర్యుని కింద ఉన్నటువంటి భూమిలో అనేక గ్రంథాలు పుట్టే కానీ అత్యంత ఉత్కృష్టమైన గ్రంథముగా పేర్కొనదగినది యోగ వాసిష్ఠం అని చెప్పాడు ఇక్కడ. దీన్ని బట్టి విద్యారణ్యాది మహర్షులు ఇటువంటి యోగులు కూడా పేర్కొన్నటువంటి గ్రంథం ఇది. ఇక్కడ అటువంటి దివ్య గ్రంథాన్ని వినగలిగే యోగం మనకి గురువుల కృప వల్ల లభించింది. ఇది తెలుసుకుంటూ ముందు గ్రంథ ప్రశంసావాక్యములు తెలుసుకుందాం. ఇవి సాక్షాత్తు వశిష్ఠులు వారి వచనాలే ఇక్కడ చెప్పడం జరుగుతుంది, మూలం నుంచి తీసుకునే. దీపే యథా వినిద్రస్య జ్వలితే సంప్రవర్త్యతే ఆలోకో నిచ్చతే ప్యేవం నిర్వాణ మనయా భవేత్. మేల్కొన్నవాడు వాడికి ఇష్టం లేకపోయినా దీపం వెలుగుతుంటే వస్తువులన్నీ కనబడతాయి. ఆ మాట ఎంత చక్కగా చెప్పాడు చూడండి. దీపం వెలుగుతుంటే వస్తువులన్నీ కనబడతాయి అనకుండా మేల్కొనినవాడు అని మాట చెప్పాడు. దీపం వెలుగుతూనే నువ్వు నిద్రపోయేవనుకో లాభం లేదని చెప్పడం ఇక్కడ. కనుక నువ్వు మేల్కొని ఉండాలి. మేల్కొన్న వాడికి దీపం వెలుగుతూ ఉంటే అనిచ్చయాపి, వాడు కోరుకున్నా కోరుకోకపోయినా వస్తువులన్నీ కనబడతాయి. అదేవిధంగా ఈ సంహితని శ్రద్ధగా ఎవడు వింటాడో వాడు కోరుకున్నా కోరుకోకపోయినా మోక్షం లభిస్తుంది అన్నాడు ఇక్కడ. ఎంత విశేషమైన భావం చెప్పాడు. అయితే వాడు మేల్కోవాలన్నాడు, ఒక్కటే మేల్కోవాలి. ఏమిటో మాట మాటికి మేల్కోమని చెప్తూ ఉంటారు వీళ్ళందరూ. అంటే నిద్రపోతున్నాం ఏంటి కాదో ఏమిటి. జాగ్రవాంసస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం అని వేదమే చెప్పింది. జాగ్రవాంసస్సమిందతే, మేల్కొన్నవాడు మేల్కొలుపుతాడు. ఎంత అందమైన మాటని, మేల్కొన్నవాడే మేల్కొలుపుతాడు అంతేకాదని. ఇంకొన్ని మేల్కొల్పాలంటే ముందు మనం మేల్కొనాలి. అందుకే జ్ఞాని అయిన వాడే మనల్ని మేల్కొల్పగలడు అని. మేల్కొలుపు మీదే మొత్తం ఉందండి మన వాంగ్మయం అంతా కూడా. ప్రబోధం అంటాను దీన్ని మరొక మాటలో. భగవత్పాదుల వారు ప్రబోధ సుధాకరం అనే గ్రంథాన్ని కూడా రచించారు. ప్రబోధం అది,
మేల్కొలుపు. అందుకే భగవంతుడికి సుప్రభాతం పలుకుతాం. ఆయనకు సుప్రభాతం ఏంటి? మనం అజ్ఞానం అనే నిద్రలో భగవంతుని తెలుసుకోలేకపోతున్నాం గనక ఆయన్ని మేల్కొలుపుట అంటే ఆయన స్పృహలో బ్రతుకుట అనే భావంతో మనం చెప్పుకుంటున్నాం. కనుకనే మేల్కొనాలి ముందు. మేల్కొనాలి అంటే అటెన్షన్, ఏకాగ్ర బుద్ధితో ఏం జరుగుతుందో దానిపై స్పృహ పెట్టి ఉంటే అదే మేల్కోవడం అండి. వంట వండేటప్పుడు మేల్కొని వండాలి, అవునా లేదు? నిద్రపోతూ అయితే పొయ్యిలో చేయి వెళ్ళచ్చు, పాత్రలో కాకపోతే. అక్కడ మేల్కొలుపు అక్కడికి అవసరం, ఇక్కడ మేల్కొలుపు ఇక్కడికి అవసరం. మేల్కొలుపు అనే మాటకి ఇక్కడ అర్థం, ఏ విషయం వింటున్నామో ఆ విషయంపై స్పృహ కలిగి ఉండి ఏకాగ్రత కలిగి ఉండడమే మేల్కొనుట. అలాంటి మేల్కొని ఉండి విన్నట్లయితే ఇది దీపంలా పనిచేస్తుంది, ఏది గ్రంథం. అప్పుడు నీకు వస్తు జ్ఞానం కలుగుతుంది, సత్య జ్ఞానం స్ఫురిస్తుంది అని చక్కటి ఉపమానంతో చెప్పాడు. స్వయం జ్ఞాతా శృతావాపి భ్రాంతి సాంత్యైక సౌక్షద అపేక్ష వర్ణితా సద్యో యథా స్వర్గతరంగిణి. దీన్ని ఎవడైతే చక్కగా తెలుసుకుంటాడో, ఇతరులకు చెప్తాడో, ఇతరుల వల్ల వింటాడో, వారు గంగానదిలో స్నానం చేసినట్లుగా సర్వ పాపముల నుంచి బయటపడతారు. వేదాంత జ్ఞానం మోక్షం ఇవ్వడం తర్వాత సంగతి, ముందు శ్రద్ధగా విన్నవారికి పాపం పోగొడుతుందండి. ఇది చాలా బాగుంది. యథా రజ్వామహి భ్రాంతిర్వినశ్యత్యవలోకనాతి. తర్వాత జగత్ సత్యమనే భ్రాంతిని తొలగించి బ్రహ్మసత్యమనే శాంతిని ఇవ్వగలిగేటువంటి గ్రంథం ఇది. ఇది ఉత్తమం ఆఖ్యానం, ఇది ఉత్తమమైన గ్రంథము. ఈ ఆఖ్యానాన్ని అధ్యేయం వేదవత్ సదా అంటే అధ్యయనం చేయాలి. ఎలాగూ వేదము వలే అన్నారు ఇక్కడ. వేదం వలె నిరంతరం అధ్యయనం చేయాల్సిన గ్రంథం ఇది. అంతేకాదు వ్యాఖ్యేయం, వ్యాఖ్యానించవలసిన గ్రంథం ఇది. పూజనీయం, పూజించవలసిన గ్రంథం ఇది. అంటే చక్కగా పీఠం మీద పెట్టి రోజు గంధం పువ్వులు వేయాలి, అంటే గౌరవించవలసిన గ్రంథం. దీని మీద ఆదరభావం కలిగి ఉండాలి. ఎప్పుడైనా ఏది వింటున్నామో దానిపై ఆదరభావం కలిగితే విషయం లోపలికి వెళుతుంది. ఆదరభావం లేకపోతే తలుపు మూసినట్టు అయిపోతుంది, లోపల ఒక్కడే వెళ్ళదండి. అటువంటి ఆదరభావం ఉండాలి. పురుషార్థ ఫలప్రదం, పురుషార్థాన్ని ఇస్తుందన్నాడు. ఇంతవరకు మోక్షం ఒక్కటే అన్నాం, ధర్మార్థకామాలు కూడా అన్నమాట. అంటే పరమ పురుషార్థం మోక్షాన్ని ఇస్తున్నది. యదస్మాత్ ప్రాప్యతే శాస్త్రాత్ తత్తద్వేదాదవాప్యతే. అధ్యాత్మ శాస్త్రం అంటే ఈ యోగ వాసిష్ఠ్యం చేత ఏది లభిస్తుందో అది వేదముల చేత లభిస్తున్నది. వేదంలో కర్మకాండ జ్ఞానకాండలనే రెండు పవిత్ర గ్రంథములు ఏమి చెప్తున్నాయో దాన్ని మనకి ఇస్తున్నటువంటి గ్రంథం ఇది. అందుకే వేదాంత తర్క సిద్ధాంత స్వస్మిన్ జ్ఞాతే చ బుధ్యతే. వేదాంత సిద్ధాంతాలు తర్క సిద్ధాంతాలు ఏవి మహర్షులు ప్రతిపాదన చేశారో అవన్నీ గ్రంథంలో ఉన్నాయి. కానీ ఈ గ్రంథం అధ్యయనం చేస్తే సిద్ధాంతాలన్నీ అర్థమవుతాయి. అంత సులభంగా గాథలతో బోధలతో ఈ గ్రంథం అందించినంత తేటగా వేదాంత విద్యను ఏ గ్రంథము అందించలేదు అనేది గ్రంథం చదివిన వారికి తెలుస్తుంది. అందుకే ఇది క్షుణ్ణంగా చదవగలిగితే మిగిలినటువంటి సిద్ధాంతాలు బాగా అర్థమవుతున్నాయి అని చెప్తూ, ఇది నేను కరుణతో చెప్తున్నాను కానీ కపటంతో చెప్పట్లేదు సుమా అన్నట్టు వశిష్ఠుల వారు. కారుణ్యాద్ భవతామేతదహం వచ్చిమిన మాయయ. కపటంతో చెప్పట్లేదు, కరుణతో చెప్తున్నాను. ఈ శాస్త్రం చదివితే జగత్తు మాయ అని తెలుస్తుంది మీకు. శాస్త్రం చదివితే అస్మాత్ శాస్త్రావరాద్ బోధ జాయంతే విచారితాత్. ఈ శాస్త్రం విచారణ చేయాలి ఉత్కృష్ట జ్ఞానం కోసమే అని చెప్పబడుతున్నటువంటి సద్గ్రంథంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇది నేరుగా కథలోకి తీసుకువెళ్ళిపోయి చక్కగా సూటిగా వెళ్ళిపోతుంటుంది ఒక్కొక్కటి కూడా. ముందుగా మంగళాచరణం చేస్తున్నారు, గ్రంథంలోకి ప్రవేశిస్తున్నాం. మంగళాచరణం, మంగళం ముందు పలకాలి కదా, ఇది నమస్కార పూర్వకంగా చేస్తున్నారు. ఎవరికి నమస్కారం? బ్రహ్మమునకు, పరమాత్మకు. ఆ పరమాత్మ అంటే ఏమిటో చెప్తూ నమస్కరిస్తున్నారు. నేను ప్రస్తుతం శ్లోకములు మాత్రమే ఈ మూడు చదివురుకుందాం, తర్వాత వ్యాఖ్యానంలో చూసుకుందాం. యత సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ ఎత్రైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః. ఈ మాట అనగానే యత సర్వాణి భూతాని భవంతి ఆది యుగాగమే యస్మిశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే గుర్తొచ్చిందా? మరి విష్ణు శాస్త్రంలో ఎలా అలాగే ప్రారంభించారంటే విష్ణు శాస్త్రంలో చెప్పబడి విష్ణువు ఈ పరబ్రహ్మయే తెలుసుకోండి. ఇక్కడ ఇందులో చెప్పబడ్డ పరబ్రహ్మమని ఆత్మవస్తువుని ఏదైతే ఉన్నదో ఆత్మవస్తువును పరబ్రహ్మమునే కొందరు విష్ణువు అంటారు, కొందరు శివుడు అంటారు, కొందరు లలిత అంటారు. చెప్పబడేది మాత్రం ఆ బ్రహ్మవస్తువే. కనుక ఇందులో చెప్పబడుతున్నది బ్రహ్మము, దీనివల్ల పొందబడుతున్నది బ్రహ్మము అంటే దీనివల్ల పొందబడేదే విష్ణువు, దీనివల్ల పొందబడేదే శివుడు, దీనివల్ల పొందబడేదే లలిత అని స్పష్టమైపోతుంది కదా. కనుక మీరు అమ్మవారి భక్తులు అయితే అమ్మవారు అంటే ఏమిటో ఇది చెప్తుంది, శివభక్తులు అయితే శివభక్తులు అంటే ఏంటో చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకంటూ శాస్త్రం ఏ వర్ణించిందో ఆ వర్ణన బ్రహ్మవర్ణనే.
పరబ్రహ్మస్వరూపం గారి చెప్పబడుతోంది. యత సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ ఎత్రైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః. జ్ఞాత జ్ఞానం తథా జ్ఞేయం ద్రష్ట దర్శన దృశ్యభూ కర్త హేతు క్రియా యస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమః. స్ఫురంతి శీకరా యస్మాత్ ఆనందస్యాంబరే వనౌ సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః. ఈ మూడు శ్లోకాలు నిత్యం మంత్రంలాగే 18 రోజులైనా పారాయణ చేయండి. ఇవే ధ్యాన శ్లోకములు. అందుకే వీటిని మూడింటి ఇప్పుడు నమస్కారం చేసుకుంటూ ఆరంభిస్తున్నాడు ఇక్కడ కథారంభ. ఒకప్పుడు సుతీక్ష్ణుడు అనేటువంటి ఒక విప్రుడు ఉండేవాడు. ఆయన ఒక సందేహం కలిగి సందేహంతో తపించిపోతున్న మనస్సుతో గురువు దగ్గరికి వెళ్ళండి. ఎంత గొప్ప విషయం అండి. కొందరు డౌట్లు వస్తాయి. ఆ తెలిసిన ఆయన కనిపించినప్పుడు అడుగుదానులేండి, నీకు తపనుంటే ఎలా గురువుని ఆశ్రయించాలి అది. సుతీక్ష్ణో బ్రాహ్మణ కశ్చిత్ సంశయాకృష్ట మానస. బ్రాహ్మణ శబ్దానికి వేదాధ్యయనం చేసి వేద జీవనం గడుపుతున్న మహానుభావుడు. అంతేగాని ఏమీ తెలియని వాడికి వచ్చిన ప్రశ్న కాదు. తాను తెలుసుకుని సాధన చేస్తున్నటువంటి ఒక మహానుభావుడికి సందేహం కలిగింది ఇక్కడ. ఆ సందేహం తీర్చుకోవడం కోసం సంశయాకృష్ట మానస అగస్త్యేర్ ఆశ్రమం గత్వా మునింపప్రచ్ఛ సాదరం. అగస్త్య ఆశ్రమానికి వెళ్ళాడు. అగస్త్య మహర్షి, అగస్త్య మహర్షి అనుకునే తప్పు లేదు, అగస్త్య అని దీనిలో చెప్పబడుతుంది. అటువంటి మహర్షి వద్దకు వెళ్ళి సుతీక్ష్ణుడు అడుగుతున్నాడు. వీళ్ళు నిజానికి రామాయణంలో పాత్రలు కూడా ఆలోచించండి. సుతీక్ష్ణుడు అడుగుతున్నాడు, భగవన్ ధర్మతత్వజ్ఞ సర్వశాస్త్ర వినిశ్చిత సంశయోస్తి మహానేక స్వమేతం కృపయావదా. అగస్త్య వద్దకు వెళ్ళినటువంటి సుతీక్ష్ణుడు, నాకు ఒక సందేహం కలుగుతోంది, తీర్చుతావా అని అడుగుతున్నాడు. సందేహించడం ఎంత బాగున్నదో. ఇది పాత్రలు ఒక మిష, జ్ఞానం లక్ష్యం తెలుసుకోండి. ఇక్కడ ఈ పాత్ర ఇలా అడిగింది ఏమిటి, ఆ పాత్ర అలా అడిగింది అని పాత్రల దృష్టితో చూడకండి. ఒక పాత్ర మరొక పాత్రకి చెప్పినటువంటి జ్ఞానం మనకు ప్రధానం ఇక్కడ. ఆ ప్రశ్నలు కానీ సమాధానాలు కానీ మన యొక్క తపనలుగా గ్రహించగలిగితే అద్భుతమైనటువంటి స్పష్టత మనకు కనబడుతుంది. ఈ ప్రశ్న ఒకటే ప్రశ్న వేశాడు, మోక్షస్య కారణం కర్మ జ్ఞానం వా మోక్ష సాధనం, ఉభయం వా వినిశ్చిత్య ఏకం కథయ కారణం. స్వామి, మోక్షానికి కారణం కర్మయా జ్ఞానమా లేక కర్మజ్ఞానాలు రెండూనా? నువ్వు నిశ్చయించి ఏదో ఒకటి చెప్పు నాకు అన్నాడు ఇక్కడ. ఏదో ఒకటి అంటే అందులో ఏదో ఒకటని కాదు, నిశ్చయించి ఏదో ఒకటి తేల్చి చెప్పు అన్నాడు ఇక్కడ. ప్రశ్న ఎంత అందంగా ఉందండి, అది కారణమా ఇది కారణమా లేక ఉభయము కారణమా, ఏదో ఒకటి తేల్చి చెప్పయ్యా అన్నాడు. వెంటనే నాయనా విను అంటూ సమాధానం చెప్తున్నాడు, ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథాకే పక్షిణాంగతి తథైవ జ్ఞానకర్మాభ్యాం జాయతే పరమం పదం. పక్షి ఆకాశంలో ఎగురుతుంది కదా, రెండు రెక్కలుంటాయి కదా, ఏ రెక్కతో ఎగురుతుంది అని అడిగాడు. రెండు రెక్కలతో పక్షి ఏ విధంగా పైకి ఎగురుతుందో కర్మజ్ఞానాలతోనే మానవుడు తరిస్తాడు. ఈ చెప్పడంలోనే కర్మ ప్రాధాన్యం కూడా చెప్తున్నాడు, గమనించండి ఇక్కడ. అంతేగాని వేదాంత విద్య విన్న వెంటనే కర్మలు విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు అని భ్రాంతి చెంది ఎవడు వేదాంతం మాట్లాడినా వైరాగ్యం మాట్లాడినా వాడు అని విడిచిపెట్టేస్తాడేమో అని భయపడతాం. కానీ వేదాంత విజ్ఞానం కలిగిన వాడు కానీ కర్మాచరణ చేస్తే వాడు అద్భుతంగా చేస్తాడు, వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. అది తెలుసుకోవాల్సినది. అందుకే వేదాంత బోధ ఎవరికి జరిగిందో చూస్తే భగవద్గీతలో యుద్ధమనే కర్మ చెయ్యడానికి వెనకాడిన అర్జునుడికి వేదాంత బోధ చేశాడు, దానివల్ల ఆయన స్వధర్మాన్ని పాటించాడు. అలాగే ఇప్పుడు ఇందులో చెప్పబోయేది కూడా ఇంకా అవతార కార్యానికి అడుగు కూడా వెయ్యని దశలో రామచంద్రమూర్తికి బోధ చేయబడింది ఇక్కడ. ఈ జ్ఞానం వినే ఆయన బయలుదేరాడు. అందుకే సందర్భం చూడాలి ఇక్కడ, సందర్భం చాలా ముఖ్యమండి. రాముడికి నిజంగా చెప్పాడే వశిష్ఠుల వారు, రాముడికి ఏం తెలియదే ఏంటండి, ఆయన చెప్పాలి ఏమిటండి, ఇలాంటి వెర్రిమర్రి ప్రశ్నలు వేయకూడదు. అలా వేస్తే నెగిటివ్ లిజనింగ్ అంటారు దాన్ని ఇక్కడ. ఇందులో రామచంద్రమూర్తి అవతార కార్యానికి ఆదిమమైన అడుగు వెయ్యకముందే నేర్చుకున్నాడు అంటే జ్ఞానం పొందే కర్మరంగంలోకి దిగినటువంటి వాడు ఏ విధంగా అద్భుతంగా చేయగలడో మనం తెలుసుకోగలం. అందుకే జ్ఞానం అనేది అన్నీ అయిన తర్వాత అని అద్దు, అన్నీ అయిన తర్వాత ఏం మిగులుతాయో మనకు తెలుసు. 10 చెప్తే 11 మర్చిపోయి బుద్ధి మిగులుతుంది. అంటే అర్థం ఏంటి, అర్థం అలేదా అంటే ఏమి జ్ఞాపకం ఉండదని, అది మిగులుతుంది అన్ని అయిన తర్వాత అంటే మిగిలేదు అది ఇక్కడ. దాని తర్వాత శారీరక పటుత్వం ఉండదు సాధన చేయాలంటే. ఎందుకంటే ఏకాంతంలో కూర్చుని బుద్ధిని అలా నిలుపుదామంటే
చాలా బాధలుంటాయి. అందుకే ఎప్పుడు వినాలి, ఎప్పుడు వినాలి అది బాగా తెలుసుకోవాలి. అందుకే వేదాంత విద్య కేవలం వృద్ధుల కోసం, మాకు ఇప్పటి నుంచి అర్థం కాదు, ఇది ఒక పెద్ద తప్పు మాట అండి. ఇప్పటి నుంచి ఎందుకు, ఇప్పటి నుంచి అక్కర్లేదు, నీకు అక్కర్లేదు, నీకు అక్కర్లేదు అని చెప్పడానికి. ఇక్కడ ఇలాంటివి చేసి 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 బ్రహ్మ విద్యను మనం పోగొట్టుకుంటున్నాం. బ్రహ్మ విద్య మోక్షం కావాలనుకున్న ప్రతివాడికి కావాలి. మోక్షం పొందడానికి దొరికిన జన్మ మానవ జన్మ. అటువంటిప్పుడు వినకపోతే ఎలాగండి, మానవుడు కాకపోతే ఎవరు వింటారు ఇక్కడ? అందుకే సందర్భాలు అంత గొప్పవి. కర్మజ్ఞానములు రెండింటితోనూ ముక్తి పొందుతారు. ఇది ఒకటి కాదు, కేవలాత్ కర్మణో జ్ఞానాన్ నహి మోక్షోభిజాయతే కింతు ఉభాభ్యాం భవేన్ మోక్షం సాధనంతు ఉభయం విదుహు. ఇది సమాధానం చెప్పాడు. కేవల కర్మ వలన కానీ, కేవల జ్ఞానం వల్ల కానీ మోక్షం లభించుమా, ఈ రెండిటి వల్ల లభిస్తుంది. కనుక సాధుజనులు ఈ రెండిటిని మోక్షోపాయముగా చెప్తారు. అయితే జ్ఞానం, కేవల జ్ఞానం వల్ల మోక్షం వస్తుందని కూడా శాస్త్రంలో ఉంది. అందుకే జ్ఞానాదేవహి కైవల్యం అనే మాట ఉన్నది, నిజమే. కానీ ఆ కేవల జ్ఞానం లభించడం కేవల విచారణ మార్గం ద్వారా సాధ్యం కాదు, అది కర్మ, శుద్ధమైన కర్మ ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అది చెప్తూ నీకు కథ చెప్తాను వినన్నాడు. వీళ్ళందరికీ తెలుసండి, కథలు చెప్తే భలే కూర్చుంటారని. ఇంకా ఇలా ఒకటే ప్రశ్న, ఒకటే సమాధానం అయిపోయిందా? నేను కథ చెప్తున్నాను. నేను కథ ఎందుకు చెప్తున్నానంటే ప్రశ్న నుంచి బుద్ధి మరిచిపోవడానికి కాదు, సరైన సమాధానాన్ని నీకు వంటబట్టడం కోసం చెప్తున్నాను. ఈ కథలు వినేటప్పుడు ఆనాటి సాధనలు ఎలా ఉండేవి, సాధకులు ఎలా ఉండేవారు, మహాత్ములు ఏ విధంగా ఉండేవారు, ఇవన్నీ తెలుసుకుంటే సాధన ఇంకెంత పురోగమించాలో తెలుసుకోగలం. ఇది ఒకప్పుడు అగ్నివేశ్యముని అనే మహర్షి ఉండేవాడు. ఆయన కొడుకు పేరు కారుణ్యుడు. ఇది కథలో కథ వస్తూ ఉంటాయండి, ఏం అయోమయ పడకుండా ఉండాలి. మొదటి కథ ఇప్పుడు అగస్త్య వద్దకు వెళ్ళి శిక్షణ అడుగుతున్నాడు. అగస్త్య మహర్షి చెప్తున్నాడు, అగ్నివేశ్యముని యొక్క పుత్రుడు కారుణ్యాక్ష్యః పురా కశ్చిత్ బ్రాహ్మణోధీత వేదకః. అతను వేదాదులను అధ్యయనం చేసినవాడు మళ్ళీ, అందుకని ఏ చదువు సంధ్యా లేకుండా దొరికేడు కదా అని ఒక డౌట్ అండి అనడం కాదండి. ఇక్కడ వాళ్ళు అధ్యయనం చేసిన వాళ్ళు. ఈ అధ్యయనం చేసిన వాడై బాగా చదువుకున్నాడు కనుక ఆయనకి సందేహం కలిగింది. ఈ కర్మలన్నీ కూడా మోక్షాన్ని ఇవ్వవు అని శాస్త్రం చెప్తున్నది, అందుకే కర్మలు వదిలేస్తున్నాను. తూష్ణీం భావం వహించున్నాడు. తూష్ణీం భావం అంటే మౌనం వహించి సాక్షిగా ఉంటూ ఏదొస్తే అది రాని, ఏది జరిగితే జరగని అని నిలబడ్డట. అలా కర్మవర్జితుడే ఉన్నాడు. అతన్ని తండ్రి చూసి అడిగాడు, కిమేత పుత్ర కురుషే పాలనన్న స్వకర్మణ, ఏ నువ్వు స్వకర్మను ఆచరించట్లేదేంటయ్యా, ఇంత వేదాధ్యయనం చేసిన వాడు వేదచోదితమైనటువంటి అగ్నికార్యాది కర్మలు మానివేసేవేమిటి అంటే, వేదాంతంలో ఉన్న కొన్ని వాక్యాలు చెప్తున్నాడు. ఇవి చాలా అవసరమైనవి, ఈ కాలం మరీ అవసరం. ఎందుకంటే సంధ్యావందనాలు అక్కర్లేదు, జపాలక్కర్లేదు, తపాలక్కర్లేదు, వేదాంతం ఒక్కడ చాలు అని చెప్పేటటువంటి వారికి వేదాంత గ్రంథం మొట్టమొదటే మొట్టికాయ వేస్తూ చెప్తున్నాడు. ఇక్కడ ఎంత చక్కగా ప్రారంభిస్తున్నాడంటే కారుణ్యుడు చెప్తున్నాడు, నాన్న యావజ్జీవం అగ్నిహోత్రం నిత్యం సంధ్యాముపాసయత్ ప్రవృత్తి రూపో ధర్మోయం శృత్యా స్మృత్యా చ చోదిత. ప్రవృత్తి నివృత్తి అని రెండు మార్గాలు ఉంటాయి, ఇవి శ్రద్ధగా వినవలసిన అంశంలో. ప్రవృత్తి అంటే గృహస్థాశ్రమం మొదలైన ఆశ్రమాలు స్వీకరించి మనకు శాస్త్రంలో చెప్పిన కర్మలని ఆచరిస్తూ బ్రతుకుతూ ఆ కర్మలతో లభించిన వాటితో తృప్తిగా జీవిస్తూ ఉండడాన్ని ప్రవృత్తి మార్గము అంటారు. ఇక నివృత్తి మార్గం ఏంటంటే వీటి వేటి వల్ల ముక్తి లేదని తెలుసుకుని వీటిని విడిచిపెట్టాలి అని ప్రవృత్తి మార్గం వాక్యం ఒకటి చెప్పినాడు. యావజ్జీవం అగ్నిహోత్రం నిత్యం సంధ్యాముపాసయేత్. ఇది విప్రకర్మలు. ఇలా ప్రతి వారికి వారి వారి వర్ణాశ్రమాలను అనుసరించి వారి వారి కర్మలు వారికి ప్రవృత్తి మార్గంలో చెప్పబడుతుంది. ప్రవృత్తి రూపో ధర్మోయం, ఈ ప్రవృత్తి రూప ధర్మాన్ని శృతులు స్మృతులు కూడా మనకు బోధిస్తున్నాయి. మరి నివృత్తి రూప ధర్మం ఏం చెప్తోంది? నధనేన భవేన్ మోక్ష కర్మణ ప్రజయానవ త్యాగమాత్రేణ కింత్వేకే యతయోస్నంతి చామృతం. ఇవి జాగ్రత్తగా చూస్తే ఉపనిషద్వాక్యాలే ఈయన చెప్తున్నాడు. ఏమని? నధనేన భవేన్ మోక్ష కర్మణ ప్రజానవ. ఇది వినేటప్పుడు గుర్తు రావాల్సిన ఉపనిషద్వాక్యం అంటే నకర్మణ నప్రజయ ఇప్పుడు చెప్పాం, వింటూ ఉంటామండి శ్లోకం, అదే వచ్చింది బాధండి. విష్ణు శాసనం చదువుతాం, లలితాసారం చదువుతాం, అన్నీ చదువుతాం, అర్థం ఇది నాన్న అని చెప్పగానే చెప్పేవాడి మీద కోపాలు వస్తాయి. ఏం చేస్తాం ఇక్కడ? ఇక్కడ నధనేన భవేన్ మోక్ష కర్మణ ప్రజయ నవా. ధనముతో కానీ కర్మతో కానీ ప్రజతో సంతానంతో కానీ మోక్షం రాదు. మరి దేనితో వస్తుంది? త్యాగమాత్రేణ కింతు త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగేన ఏకే, ఏకే అంటే ఏ కొందరో, త్యాగము చేత ఏ కొందరో కతిచన,
కతిచన అర్థం ఏంటో, కతిచన చిదానంద లహరిం అర్థం ఏంటి, ఇదే. ఏ కొందరు, ఏ అందరూ ఆ చిదానంద లహరిని అనుభవించగలరా? అరే మా ఇంత జపం చేస్తాం, అంత జపం చేస్తాం, ఇంత పసుపు వేస్తాం, కుక్కు వేస్తాం అంటే సంతోషమే, పాపాలు పోతాయి, అమ్మ దయ వస్తుంది. కానీ చిదానంద లహరి అనుభవించే వాళ్ళు మాత్రం కతిచన. అదే ఇక్కడ ఏకే అన్నాడు ఇక్కడ. నా ధనేన భవేన్మోక్ష కర్మణ ప్రజానవ త్యాగమాత్రేణ కింత్వేకే యతయోస్నంతి చామృతం. త్యాగమాత్రేణ, వీటన్నిటినీ విడిచిపెట్టడం చేతనే ఏ కొందరో అమృతాన్ని అనుభవిస్తారు. అమృతం అంటే మోక్షాన్ని అనుభవిస్తారు. ఇది ఏ మార్గము? నివృత్తి మార్గం. మొదటిది ప్రవృత్తి మార్గం, ఇది నివృత్తి మార్గం. ఈ రెండూ చెప్పడంతో ఏది ఆచరించాలో సందేహం కలిగింది. యావజ్జీవ అగ్నిహోత్రం చెయ్యమని వేదమే శాసిస్తోంది. సంధ్యాది నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు చెయ్యమని శాస్త్రమే చెప్తోంది. ఇటువైపు ఇవన్నీ విడిచిపెడితే గానీ ముక్తి లేదని చెప్తోంది. నాకు సందేహం ఏర్పడి ఏమి చేయకుండా కూర్చున్నాను అన్నాడు ఇక్కడ. అంటే మౌనం వహించి వెంటనే చెప్తున్నాడు, నాయన ఒకప్పుడు హిమవత్ పర్వత శిఖరంపై అనేక మంది అప్సరసలు, కిన్నరులు, గంధర్వులు అందరూ ఉంటారు కదా. ఇప్పటికీ హిమవత్ పర్వత భూమికలపై ఆ దివ్య జాతులు ఉంటాయి. అక్కడ ఒకసారి సురుచి అనబడే ఒక అప్సరకాంత కూర్చున్నది. చూసారా, ప్రశ్న ప్రశ్నగానే ఉంది, కథలోకి తీసుకెళ్తున్నాడు మనల్ని. ఒక అప్సరకాంత కూర్చునుంది, ఆమె పైకి ఆకాశం వైపు చూస్తుందిట. చూస్తూ ఉంటే ఒక ఇంద్ర దూత కనబడ్డాడు ఆమెకి. వెంటనే ఓ ఈ దేవదూత అని పిలిచింది. అంటే వాళ్ళకు ఎవరు కనబడతా, వాళ్ళు కబుర్లు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళందరూ దేవ శరీరాలు కదా. దేవదూత మహాభాగా, ఓ ప్రకాశ స్వరూపుడు పోయినావు దేవదూత, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావో నాకు కొంచెం చెప్పు అంటే, ఇంద్రుడు పని చెప్పాడు నాకు, ఆ పని మీద వచ్చి తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. ఇంతకు ఆ పని ఏమిటి అని అడిగింది. అభ్యంతరం లేకపోతే చెప్పు, మళ్ళీ కాలక్షేపంగా అడిగింది. ఏది అభ్యంతరం లేకపోతే చెప్పండి, అభ్యంతరం ఏముందలే. సాధు పుష్టం త్వయ, మంచి ప్రశ్న వేశావు, నేను అదే ఆలోచిస్తున్నాను, ఎంత అద్భుతమైన పని పెట్టాడు నాకు అని. ఇక్కడ ఈ పర్వతంలో గంధమాదన పర్వతం పర్వతం ఉంది. ఈ గంధమాదన పర్వతం దగ్గర అరిష్టనేమి అని ఒక రాజర్షి తపస్సును ఆచరిస్తున్నాడు. పైగా వీతరాగ సధర్మాత్మ నిర్యయౌ తపసేవనం. అతడు వీతరాగుడు అంటే వైరాగ్యవంతుడైన ధర్మాత్ముడు. ఆయన రాజ్యపాలన చేసి ఆయన్ని విడిచిపెట్టి వైరాగ్యవంతుడై తపస్సును ఆచరిస్తూ గంధమాదన పర్వతం పోయి ఉన్నాడు. ఆయన చేసిన తపస్సుకు సంతోషించి ఇంద్రుడు నన్ను పంపాడు. పంపితే నేను వెళ్ళాను. వెళ్ళి నువ్వు చేసిన తపస్సుకి స్వర్గాది లోకములు కాచుకుని ఉన్నాయి, రా స్వర్గలోకానికి వెళుదువు కానీ, ఇదిగో ఒక విమానం నాకు నా చేత పంపించాడు, ఈ విమానం మీద నిన్ను తీసుకురమ్మని పంపించాడు. అంటే దేవదూతలు ఎందుకు వస్తారంటే, సత్కర్మాచరణ చేసిన వారికి కర్మఫలంగా స్వర్గాది లోక భోగములు ఇవ్వడం కోసం దేవదూతలు వచ్చి స్వయంగా తీసుకువెళ్తారు విమానం తీసుకొచ్చి. అలా వచ్చిన దేవదూతను అరిష్టనేమి చేసిన తపస్సుకి స్వర్గలోకానికి తీసుకెళ్లడానికి ఈ దేవదూత వచ్చాడు ఇంద్రుని ఆజ్ఞతో. అలా నేను వచ్చాను అని చెప్తున్నాడు ఎవరితో, సురుచితో. అరిష్టనేమిం రాజానం దూతారూప్య విమానకే ఆనయ స్వర్గభోగాయ నగరీం అమరావతి. అమరావతికి తీసుకురమ్మని చెప్పాడు అంటే చూసేట, మళ్ళీ ఆహా వచ్చిందా సరే సరే అని విమానం ఎక్కిపోకుండా స్వర్గలోకానికి నన్ను తీసుకెళ్తున్నారు. నేను స్వర్గం కావాలని తపస్సు చేయలే, తపస్సు చేశానంతే. చూసారా, ఏది కావాలని కాదు, తపస్సు చేసేట. నువ్వు వచ్చి స్వర్గం ఆఫర్ చేసావు, చాలా బాగుంది. కానీ స్వర్గంలో ఎలా ఉంటుంది, ఏముంటుంది అన్నీ చెప్పు నాకు. ఎందుకంటే ప్రతి చోట రెండుంటే గుణం దోషం, నా గుణాలు చెప్పేసి దోషం కప్పేయకు, రెండూ చెప్పు. అలాగే భయపడేట్టు దోషాలు చెప్పుకు, గుణదోషాలు ఉన్నది ఉన్నట్టు చెప్పు, స్వర్గంలో ఏముంటుందో నాకు చెప్పు. ఎంత అద్భుతమైన థాట్ చూడండి. అందుకే ఈ గ్రంథాలు కాలక్షేప దృష్టి విడిచిపెట్టి తరించాలనే దృష్టితో వింటే మాత్రం మైండ్ ఓపెన్ అండి. ఇక్కడ ఎప్పుడు తరించాలి, ఇప్పుడే ఇవాళే అన్న దృష్టితో వినాలి. ఇక్కడ అలా వింటే మాత్రం మహర్షుల థాట్స్కి నమస్కారం చేయాలి. ఏ మేధావులు పుట్టారండి భారతదేశంలో, ఇంకా ప్రపంచంలో ఇతర దేశాల్లో ఒక్క ఇలాంటి ఒక్క ఋషి కూడా ఇంకా కలగలేదని చెప్పడానికి నేనేమాత్రం వెనుకాడట్లేదు. మన వేద ఋషులు ఎటువంటి వారు, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, ఎంత చక్కగా ప్రశ్న వేశాడో చూడండి. స్వర్గానికి రమ్మన్నావు బాగుంది, అసలు నా స్వర్గం మీద ఐడియా వేలేదే, నా జపం నేను చేసుకుంటున్న తపస్సు నేను ఆచరిస్తున్నాను. ఇక్కడ నువ్వు ఏకంగా స్వర్గం పిలుస్తున్నావు. గుణదోష గుణ దోషాశ్చ కే తత్ర స్వర్గే వద మమాగ్రత, గుణాహ దోషాహ ఏమున్నాయో చెప్పు అంటే చెప్పాడు ఆయన ఉన్నమాట. నాయన పుణ్యం బాగా ఉందనుకో స్వర్గంలో ఎక్కువ సుఖం ఉంటుంది అన్నాడు. నీ మాటలోనే చిన్న తేడా వినిపిస్తుంది. పుణ్యం బాగా ఉంటే ఎక్కువ సుఖం ఉంటే, పుణ్యం తక్కువ ఉంటే తక్కువ సుఖం ఉంటుందని కదా. అంటే పుణ్య తారతమ్యాన్ని అనుసరించి
అక్కడ కూడా భోగములు మూడు రకాలుగా ఉంటాయి, ఉత్తమ మధ్యమ అధమ. ఉత్తమ భోగాలు కొందరికి ఉంటాయి, అంటే ఒక 7-స్టార్ హోటల్, ఇంకోటి 5-స్టార్ హోటల్, ఇంకోటికి 3-స్టార్, ఇంకోటి లేకపోతే 1-స్టారు లేదు, అక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఇలాగే కనుక ఎక్కడైతే ఉత్తమ మధ్యమ అధమ అని మూడు తారతమ్యాలు వచ్చాయో అక్కడ ఇంకేముంటాయి చెప్పు. అప్పుడు తక్కువ సుఖం అనుభవించేవాడికి ఎక్కువ సుఖం అనుభవించేవాడి మీద స్పర్ధ ఉంటుందా లేదా నాకు చెప్పు. ఎలా ప్రశ్న వేసే చూడండి, అత్యద్భుతమైన ప్రశ్న. ఉంటుంది కదా అసూయ కూడా ఉంటుంది కదా, అసూయ స్పర్ధ ఇవన్నీ అన్నదమ్ములు. దుర్యోధను తమ్ముళ్ళలాగా అందరు కొద్ది ఉంటారు అన్నదమ్ములు. అసూయ స్పర్ధ ఈర్ష్య ద్వేషం వగేర 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 ఇవన్నీ తక్కువ సుఖం అనిపించే వాళ్ళు ఎక్కువ సుఖం అనిపించే వాళ్ళు పట్ల కలిగి ఉంటారు. అలాగే ఎక్కువ సుఖం అనిపించేవారు తక్కువ వారిని చూసి వీళ్ళకంటే మేమే సుఖం అనుభవిస్తున్నాం కదా అని గర్వాది దోషాలు వాళ్ళు ఉంటాయి కదా. మరి ఎక్కువ తక్కువ అని రెండు రకాలు ఉన్నాయి అంటే సమత్వం లేదని అర్థం కదా. ఎక్కడైతే ద్వంద్వములు అంటూ ఉంటాయో అక్కడ దుఃఖాలు అంటూ ఉంటాయి కదా. కానీ స్వర్గంలో ద్వంద్వాలనే దోషం ఉన్నప్పుడు నాకు నీ స్వర్గం అక్కర్లేదు నేను అక్కర్లేదు వెళ్ళిపోన్నట్టు. మరి ఏం చేస్తావు స్వర్గం అక్కర్లేకపోతే ఏం చేస్తావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అదే చేస్తా. చేస్తూ చేస్తూ ఇంకా తీవ్రమైన తపస్సు చేస్తాను, చేసిన తర్వాత ఎప్పటికూడా పోతాం కదా, పోతా పాము కుబుసం విడిచిపెట్టినట్టు శరీరాన్ని విడిచిపెట్టి పెడతాను అన్నాడు. ఏమి మాట అండి, అలా అనగలిగే దమ్ము ఎవరికి ఉంటుంది? పాము కుబుసం విడిచిపెట్టినట్లు శరీరాన్ని విడిచిపెడతాను అంటే కుబుసం పోయినా నేనుంటాననే జ్ఞానం పాముకున్నట్టు ఈ శరీరాన్ని తపస్సు చేత శుష్కీభూతం చేసి దీన్ని నేను జీర్ణాం త్వచమివోరగా కుబుసం విడిచిపెట్టినట్టు వెళ్ళిపోతాను, అందు నీ విమానం నువ్వు తీసుకుని వచ్చింతోనే వెళ్ళవయ్యా నాయన అన్నట్ట. ఆశ్చర్యపోయాడు, ఇదేం వాడండి స్వర్గాన్ని ఇలా కాదన్నవాడు. మనకు జైమిని భారతంలో దాల్భ్య మహర్షి కథ ఇలాగే ఉంటుంది, కానీ ప్రస్తుతానికి ఈ కథలే చాలు. ఆ విధంగా ఎప్పుడైతే దేవదూత వెళ్ళాడో ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. నాయన అతడు చేసినటువంటి తపస్సుకి ఫలం స్వర్గం కావచ్చు, కానీ ఫలాకాంక్ష లేకుండా అతను తపస్సు చేస్తున్నాడు. ఈ కథలో మనకు సందేశాన్ని ఇస్తున్నాడండి, ఇది మనకో సందేశం. అతడు ఫలాకాంక్ష లేకుండా తపస్సు చేస్తున్నాడు కనుక అతడు తత్వజ్ఞానానికి అర్హుడు. చూసారా ఇక్కడ ఇక్కడ విషయం ప్రస్తావన చేశాడు, ఫలాకాంక్ష లేకుండా తపస్సునాచరించడం చేత అతడు తత్వజ్ఞానానికి అర్హుడయ్యాడు. కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళు, వెళ్ళి ఆ వీతరాగుడైనటువంటి ఆ మహర్షిని తత్వజ్ఞానం పొందాలి గనక. ఎందుకంటే తపస్సుకు మోక్షం రాదు, కానీ తపస్సుకి అతడు స్వర్గాది సుఖాలు అక్కర్లేదంటున్నాడు. కనుక ఈ తపస్సు వల్ల అతడు నిష్కామంగా చేయడం చేత తత్వజ్ఞానం పొందడానికి అర్హుడయ్యాడు. తత్వజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది, ఇది గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇందులో. కనుక తత్వజ్ఞానానికి పొందడానికి అర్హత ఏమిటి? నిష్కామంగా చేసే తపస్సు, తపస్సు అని రాదు. ఎందుకంటే ఎంత తపస్సు చేసాడు స్వర్గాది సుఖాలు దొరకడం అంత తేలిక కాదండి. మనకి దీపం వెలిగించి పెడితే స్వర్గానికి వెళ్ళేదరు అని కథ చెప్తారు, కానీ అంత తేలిక వస్తాయా? అలాగని పురాణాలు అబద్ధాలను మళ్ళీ అడగద్దు. అంటే కొన్ని పాపాలు పోతాయి, అవి క్రమంగా ఎప్పటికో వస్తాయి, నేరుగా అని కాదు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సినది, అంత తేలిగ్గా పోయే పాపాలు అండి ఇవన్నీ. ఇక్కడ ఒక దీపానికి రెండు దీపాలకు పోవు ఇవన్నీ కూడా. అలాగని ఈయన దీపాలు వెలిగించద్దని ప్రచారం చేసాడని ప్రచారం చేయకండి దయచేసి, వాడి దారి వాటిదే, వాడి ప్రయోజనం వాటికుంటుంది. కానీ నిష్కామరూపమైన తపస్సు, 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 ఆ తపస్సు వల్ల ఇతను తత్వజ్ఞానానికి అర్హుడయ్యాడు. అంటే నా స్వర్గమిచ్చతే తత్వం ప్రబోధయ మహామునే. అతడికి ఏం చేయాలంటే నువ్వు తిన్నగా తీసుకువెళ్ళి వాల్మీకి మహర్షాస్త్రమని దగ్గరికి చేర్చు, విమానంలో అక్కడ పెట్టు. ఆ వాల్మీకితో చెప్పు నేను చెప్పానని, ఈ మహానుభావుడు స్వర్గాదులు కూడా కాంక్షించకుండా తపస్సు చేశాడయ్యా, అటువంటి అతనికి తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తే ముక్తి పొందుతాడు అని చెప్పు. ఆ పని నేను చేసేస్తున్నాను, ఇప్పుడు నేను వెళ్ళి వాల్మీకి దగ్గర ఆయన్ని ఉంచి చెప్పి వస్తున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ కొనసాగిస్తున్నాడు ఎవరు, దేవదూత. ఇత్యుక్త్వా దేవరాజేన ప్రేషితోహం తదంతికే, మళ్ళీ ఇంద్రుడు పంపితే వెళ్ళాను కదా, వెళ్ళి నేను అక్కడ వాల్మీకి దగ్గరికి తీసుకువెళ్ళి నాయన ఈ విధంగా నాకు ఇంద్రుడు చెప్పాడు మీ దగ్గరికి తీసుకురమ్మని అని చెప్పి అక్కడ ఆయన్ని ఉంచి నేను వచ్చాను. ఆ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు వాల్మీకి రువాచ, వాల్మీకి అడుగుతున్నాడు రాజన్ రాజుతో, శృణు రాజన్, నాయనా ఏమిటి విశేషం, నువ్వు నీ స్థితి గురించి నాకు దేవదూత చెప్పాడు, నువ్వు చెప్పు కాస్త వింటానన్నాడు. ఇంకేముందయ్యా, నీలాంటి తత్వజ్ఞుడు ధర్మజ్ఞుడు రెండు లక్షణములు ఉన్నాయి, ధర్మతత్వజ్ఞ జ్ఞాత జ్ఞేయ విధాంవర. జ్ఞాత ఎలా ఉండాలి, జ్ఞేయం ఏమిటి, తెలిసినవాడు నువ్వు. ఈ మాట చాలా గొప్పదండి, జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయం అంటే తెలియవలసినది.
ఆ రెండు ఎలా ఉండాలో తెలిసినవాడు నువ్వు. జ్ఞాతకి అర్హతలు ఉండాలి. జ్ఞేయమైన జ్ఞానం ఏమిటి, ఇవన్నీ తెలిసినవాడు. పైగా లోక వ్యవహారం తెలిసినవాడివి. అటువంటి మీ యొక్క కృపాదృష్టి నా పేద ప్రసరించింది గనక నేను ధన్యుణ్ణే. కుశలమని అడిగావు, కుశలం అంటే ఇది. అంతేగా నా కోశాగారాలు, నా రాజ్యాలు కుశలం ఎప్పుడో వదిలేశాను నేను. కుశలం అంటే నీ కృపాదృష్టి నాపై ప్రసరించింది. తదేవ కుశలం మమ, నీ కారుణ్యం నాపై ప్రసరించడమే కుశలం. ఎందుకంటే ఒక్క గురు కటాక్షం పడితే చాలు, జన్మ ధరించిపోయింది, ఇంకేమక్కర్లేదు. అందుకే ధన్యుణ్ణి. మిమ్మల్ని ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను, ఎక్కువ ఏం క్వశ్చన్స్ లేవు నాకు, ఒక్కటే. సంసార బంధ దుఃఖార్తే కథం ఉంచామి తద్వద. ప్రశ్న అలా ఉండాలండి. సంసార బంధమనే దుఃఖరూపమైన ఆర్తి నుంచి నేను బయటపడేది ఎలా, ఇది ప్రశ్న. ఈ ప్రశ్న రావడమే కష్టం మనకి. మనల్ని తీసుకెళ్ళి వాల్మీకి మహర్షి దగ్గర పెడితే మా మునిమడి పెళ్ళి ఎప్పుడు ఇంకా కావట్లేదు, ఎప్పుడవుతుందని అడుగుతాం మనం. అప్పుడైనా పెళ్ళి కావాలంటే ఏ జపం చేయాలో చెప్తాడు ఆయన. అని వేదాంతం చెప్తాడా, నీకు అక్కర్లేదు నాకు తెలుసు కనుక అక్కర్లేని దేవుడు ఆయన. అంతే, వెంటనే అక్కడికి వెళ్ళి ఆ గోవు చుట్టూ ప్రదక్షిణ చేయి, మీ మునివాడు పెళ్ళి అయిపోతుంది అంటాడు, అంతే. అప్పుడు వేదాంతం చెప్పడు, ఎందుకు నువ్వు అడగలేదు. నువ్వు ఏది అడిగావో అది చెప్తాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటో దాన్ని బట్టి గ్రంథం ఉంటుంది, తెలుసుకోండి. ఇక్కడ గ్రంథం ఇది. ఈ గ్రంథం దీన్ని బట్టి ఎవరికో తెలిసిపోయింది కదా, సంసార బంధ దుఃఖార్తే కథం ఉంచామి, సంసార బంధం అనే దుఃఖార్తె నుంచి ఏ విధంగా బయటపడతానో చెప్పు. సూటిగా ఒకటే ప్రశ్న, అంటే మోక్షానికి ఉపాయం ఏమిటి. అది ఇందాక మనకు సాగుతోంది, కర్మయ లేక జ్ఞానమా అని వెళుతోంది. ఇప్పుడు అవన్నీ తేలుస్తాడు. ఇక్కడ మోక్షానికి ఉపాయం ఏమిటి, ఇందులోనే మనకు తెలిసి తెలియకుండా చెప్పి చెప్పకుండా చెప్పాడు ఒకటి. మీరు గమనించినట్లయితే కర్మలు అంటే తపస్సులు మొదలైనవి. ఆ తపస్సుల వల్ల స్వర్గాది లోకాలు సిద్ధంగా ఉన్నాయి, కానీ వద్దనేశాడు ఈయన. అంటే స్వర్గాది సుఖములు గొప్పవి కావు అని తెలిపింది మనకి. ఇతడికి అది ఆ లక్షణం వచ్చింది. ఎందుకంటే వీడికి అప్పుడే రెండు లక్షణాలు వచ్చాయి, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ భోగ విరాగము, ఇకలోక పరలోక సుఖాలపై వైరాగ్యం. ఇవి ఉన్నవాడే కానీ వేదాంతం వినడం అర్హుడు కాడు. దానికి తోడు తపస్సును ఆచరించారంటే శమధమాది షడ్గుణ సంపత్తి ఉంది. అధికార నిర్ణయం అంత చక్కగా చెప్తున్నాడు చూడండి. శమధమాదులు అంటే అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం ఇత్యాదులు. అలాగే తీవ్రమైన సహనం, తితీక్ష ఇత్యాదులను, శ్రద్ధ, సమాధానం, ఇవన్నీ శమధమాదులు. చిట్ట చివరి ముముక్షత్వం, మోక్షం కావాలని తీవ్ర ఇచ్ఛ, ఇవి ఉండాలి. అవి ఉన్నవాడే ప్రస్తుతం మనం చూస్తున్న అరిష్టనేమి. అంటే మోక్ష జ్ఞానానికి అధికారి ఎవడు అని చెప్పడం కోసం ఒక పాత్ర మనకు చూపించాడు అరిష్టనేమిని. ఇవి ఉండాలి. అది కథని చెప్పే మిషతో జ్ఞానాన్ని ఎలా ఇస్తున్నాడో చూడాలి ఒకటి. ఇలా కోణాలతో మనం వెతుక్కుంటూ వెళ్ళాలండి. యోగ వాసిష్టం మొత్తానికి అరిష్టనేమని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ అర్హతలు అతనికున్నాయి, అందుకే అతను సూటికి ఒకటే ప్రశ్న వేశాడు, మోక్షం ఎలా వస్తుంది. అంటే ఈయన సూటిగా సమాధానం చెప్తున్నాడు, శృణు రాజన్ ప్రవక్ష్యామి రామాయణం అఖండితం. నీకు అఖండ రామాయణం చెప్తానన్నాడు. ఇక్కడ అఖండ రామాయణం చెప్తాను, ఇది వింటే నువ్వు జీర్ణముక్తుడు అవుతావు. అఖండ రామాయణం అంటే ప్రథమ రామాయణంతో కలుపుకుని ఈ రామాయణం కలిపిన అఖండ రామాయణం. ఇక్కడ అఖండ రామాయణం చెప్తాను, ఇది వింటే నువ్వు విని దీనిని అవగతం చేసుకుంటే శృత్వా అవధార్య యత్నేన జీవన్ముక్తో భవిష్యత్. ఒక్కొక్క శ్లోకంలో ఉన్న సౌందర్యం వర్ణిస్తూ ఉంటే 32,000 శ్లోకాలకి ఎన్ని రోజులు కావాలో మీరే నిర్ణయించండి. ఎంత శృత్వా అవధార్య యత్నేన జీవన్ముక్తో భవిష్యసి. శృత్వా ముందు శ్రద్ధగా వినాలి, తర్వాత అవధార్య అర్థం చేసుకోవాలి, మూడవది యత్నేన ప్రయత్నం చేయాలి. ఈ మూడు చేస్తే జీవన్ముక్తో భవిష్యసి. ఏది విని, ఏది అవగాహన చేసుకుని, ఏది విని ప్రయత్నిస్తే మోక్షం లభిస్తుందో ఆ గ్రంథమే అఖండ రామాయణము. ఇది వశిష్ఠ రామ సంవాదం. దీనికి మరొక పేరు వశిష్ఠ రామ సంవాదం. ఎవరంటున్నారు ఈ మాటలు? వాల్మీకి మహర్షి. ఎవరితో చెప్తున్నాడు? హరిష్ఠనేమితో అని ఎవరు చెప్తున్నారు? కారుణ్యునితో వాళ్ళ నాన్నగారు అగ్నివేశ్వరుడు చెప్తున్నాడు అని ఎవరు చెప్తున్నారు? సుతీక్ష్ణునితో అగస్త్య మహర్షి చెప్తున్నాడు. అంటే విద్యకి గురు పరంపర ఎంత ఉంటుందో చెప్పడం కోసం ఈ కథ అంతే. కానీ కథలో కదా, కథలో కదా బలి మెలికండి, పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టమండి. ఎవడు గుర్తుపెట్టుకోమన్నాడండి? మోక్షోపాయం మాటల్లో తెలుస్తుంది. గురు పరంపర కలిగిన విద్యే విద్య అని చెప్పడం కోసం ఈ పరంపరని చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అందుకు వివరిస్తున్నారు, ఇక్కడ పరంపర ఉంది, బ్రహ్మ విద్యా పరంపర. అందుకే అవిచ్ఛిన్న అన్న మాట అంటున్నామా లేదా? అవిచ్ఛిన్నమైన పరంపర. వశిష్ఠ రామ సంవాదం మోక్షోపాయం కథాం శుభం జ్ఞాతస్వభావో రాజేంద్ర వదామి శ్రీయతాం బుధా. నువ్వు యోగ్యుడివయ్యా. వశిష్ఠ రామ సంవాదం అనే మోక్షోపాయ గ్రంథం ఉందో చెప్తున్నాను విను. ఇది వాల్మీకి రచన. వాల్మీకి హరిష్టనేమికి చెప్తున్నట్లుగా రచించినటువంటి రచన. అనగానే
వెంట అరిష్ణయం అడిగాడు, ఎప్పుడు గెలిపాడో తపస్సుకి సాగుతుంది. రాముడు అంటున్నావు, రాముడు ఎలాంటివాడు? అతడు బద్ధుడా ముక్తుడా? అతను మోక్షోపాయం వశిష్ఠులు వారు చెప్పారంటే అతడు బద్ధుడో ముక్తుడా చెప్పు అంటే బంధమోక్షములు రెండూ లేని బ్రహ్మమయ్యా ఆయన ఇక్కడ. ఒకటే మాట, బ్రహ్మమైతే ఆయన భూమి మీద అవతరించడం ఎందుకు? మళ్ళీ విద్య నేర్చుకోవడం ఎందుకు? సర్వజ్ఞుడైతే అంటే ఆయన ఎలా జన్మించాడు? జన్మ వెనకాల కర్మ ఉండాలి కదా. బ్రహ్మమైన రాముడు చిదానంద స్వరూపుడు. చూడండి, దీన్ని బట్టి ఈ గ్రంథం అభిప్రాయం ప్రకారం రాముడు బ్రహ్మమే. చిదానంద స్వరూపేహి, ఆయన చిదానంద స్వరూపుడు. అటువంటప్పుడు భూమి మీద ఎందుకు వచ్చాడయ్యా అంటే, చిదానంద రూపుడైన ఆ నారాయణుడు శాపవ్యాజవశాదేవ రాజవేషధరో హరిహి, శాపం అనే వ్యాజం తీసుకుని భూమి మీదకి వచ్చాడు. వ్యాజం, వ్యాజం అంటే నెపం. ఇందులో చెప్తున్నాడు ఇక్కడ, ఆయన శాపం తగలదు, నెపం తీసుకున్నాడు. ఎందుకంటే భూమి మీదకి వచ్చి రావాలంటే కర్మ ఉండాలి ఎవరికైనా, కానీ లోకాన్ని రక్షించడం కోసం భూమి మీదకి రావాలి. కర్మ లేనివాడు ఎలా వస్తాడు? మరి అది ఒక సూత్రం, న్యాయం అది. కానీ కర్మ ఉంటేనే కానీ జన్మ లేదు. ఆయన అవతరించాడు, ఆయన వెనకాల కర్మ ఉండాలిగా, కర్మలు ఆయనకి లేవు కదా. అంత కర్మ కల్పించుకుంటాడట. ఆ కల్పించుకోవడం కోసం శాపాదులు నెపం తీసుకుంటాడు. ఆయన జన్మ వెనకాల శాపాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మ కొలువులో ఉన్నప్పుడు విష్ణువు ఆయన్ని చూసి ఆ నిర్లక్ష్యాన్ని చూసి, ఎందుకంటే బ్రహ్మజ్ఞుడు ఉంటే ఏమిటి ఆ నిర్లక్ష్యం అన్నట్ట, నువ్వు మళ్ళీ జన్మిస్తావు అని చెప్పించేట విష్ణువు. ఎలాగూ అంటే శివపార్వతులకి కుమారుడుగా వస్తావు నువ్వు అన్నట్ట. ఓ అలా అంటావా, నువ్వు కూడా భూమి మీద వెళ్తావులే అని అన్నట్ట. ఇదంతా మందహాసంతో విష్ణువు స్వీకరించి నేను అవతరించడానికి కారణం ఏమిటని వెతుక్కునే ఇది పెట్టుకొస్తుంది అన్నట్ట. ఇలా కొన్ని కారణాలు ఉంటాయి, ఇవన్నీ లోతుగా ఆలోచించవలసిన అంశములండి. వాటి ద్వారా ఆయన వచ్చాడు భూమికి. మొత్తానికి ఇక్కడ ఏ ఏ శాపాల వల్ల వచ్చాడో ఒక అధ్యాయం చెప్పారని చెప్పట్లేదు. మొత్తానికి రామచంద్రమూర్తి ఆ విధంగా అవతరించాడు. అలా అవతరించిన రామచంద్రమూర్తి అవతార ధర్మం ఏ ఉపాధితో స్వీకరిస్తాడో దాని మర్యాదలని పాటిస్తాడు. మానవ రూపంతో వచ్చాడు గనక మానవ మర్యాదలు పాటిస్తాడు. తల్లిదండ్రులు లేని పరమాత్మ ఒకరిని తల్లిదండ్రులు ఎంచుకుని అవతరిస్తాడు. ఆయన జన్మకి ఆ తల్లిదండ్రుల అవసరం లేదు తన ప్రకటీకరణకి. కానీ లీలామానుష విగ్రహుడై తల్లిదండ్రుల్ని స్వీకరించినప్పుడు తల్లిదండ్రులను గౌరవిస్తాడు. అలాగే మానవుడైన వాడు గురువులు యొక్క శిక్షణ లేకుండా జ్ఞానాన్ని పొందలేరని చెప్పడం కోసం గురువుల దగ్గర శిక్షణ నేర్చుకుంటాడు. ఆయన గురువుగారు వశిష్ఠులు వారు. వశిష్ఠులు వారు యుద్ధ విద్య మాత్రమే నేర్పలేదు, అన్ని విద్యలు నేర్పాడు ఆయనకి, ధర్మ విద్యలు, జ్ఞాన విద్యలు. అలాగే గురువుగారి దగ్గర నేర్చుకున్న విద్యలు ఎన్నో, అందులో ఒక విద్య ఇది. దీన్ని బట్టి రాముడికి జ్ఞానోపదేశం అవసరమా అంటే సర్వజ్ఞుడిగా రాముడికి అవసరం లేదు, కానీ అవతార పురుషుడిగా మాత్రం ఆయన వీటిని అనుసరిస్తాడు. ఆ మాట కృష్ణావతారంలోనే చెప్పాడుగా. ఆయన సాందీపుని వద్దకు వెళ్ళాడు, ఆయన కూడా గురువులను ఆశ్రయించాడు. ఎందుకు అంటే ఆదర్శం చూపించడం కోసమే. కనుక ఈ కథ వినేటప్పుడు ఎక్కడా కూడాను రాముడికి విద్య ఏమిటి అనే భావం కాకుండా, రాముడు కూడా గురువులను ఆశ్రయించి నేర్చుకున్నాడు, మనం కూడా ఆ విధంగా నేర్చుకోవాలి అని ఆదర్శం మనకి చెప్తున్నాడు అని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు రాముడు కేవలం రావణాసురుని చంపడానికే పుట్టలేదు, మనకు ఆదర్శాలు చెప్పడం కోసం పుట్టాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ చెప్పాలి మనకి ఇక్కడ. అందులో జన్మకు అన్ని విద్యల కంటే ముఖ్యం మోక్ష విద్య. అందుకే రామచంద్రమూర్తి ఆ మోక్ష విద్యను వశిష్ఠుల ద్వారా గ్రహించారు. ఇది విషయం. అది ఏదైతే వశిష్ఠుల ద్వారా రాములు వారు గ్రహించారో ఆ విద్యను ఇప్పుడు చెప్పబోతున్నాను నేను అంటున్నారు వాల్మీకులు వారు. అంటూ ఈ విద్య వినడానికి అర్హుడెవ్వరో చెప్తున్నారు. శ్రద్ధగా ఈ విషయం వినాలండి. విన్న తర్వాత మాకు కాదనమాట అని రేపటి నుంచి తగ్గిపోయినా నేను బాధపడ్డాను. ఆదర బుద్ధితో వినండి. ఇంకొకటి ఇక్కడ చెప్పేటప్పుడు కొన్ని ముఖ్యంగా మొదటి రోజే చెప్తాను, రేపటి నుంచి నేను ఏకరువు పెట్టను. ముందు రోజే ఇది వినడానికి ఎటువంటి సంసిద్ధత అవసరమో బోధిస్తున్నాను ఇక్కడ. సాధారణంగా వేదాంత విద్య విన్నప్పుడు ఈ పూజలు పురస్కారాలు భక్తి అవి గొప్పవి కాబట్ట అదే గొప్పదిట అనే భావం కలుగుతుంది. అది కలిగితే తప్పు. ఈ కర్మలు యజ్ఞాలు యాగాలు వ్రతాలు ఇవి అక్కర్లేదుట, అదే కావాలి, అది కలిగినా తప్పే. అయితే అవి చెప్పే గ్రంథాలు వేరు. ఫలానా మంత్రం చేయి, ఫలానా యంత్రం చేయనిది ఉపాసనా గ్రంథములు. ఈ యజ్ఞం చేయి, ఆ వ్రతం చేయి, ఈ నియమాలు పాటించు అని చెప్పే ధర్మగ్రంథాలు. మోక్ష గ్రంథం అంటే జ్ఞానం. జ్ఞానమే చెప్తుంది, అది అక్కడ చెప్తుంది. అదే నువ్వు అక్కడ నుంచి ఇది రావాలని కోరుకోకూడదు. ఇది నువ్వు లా క్లాసులో కూర్చుని మెడిసిన్ చెప్పలేదు అనకు, ఇది బాగా గుర్తుపెట్టుకో. నువ్వు కూర్చుంది లా అది వినడానికి కూర్చున్నప్పుడు మెడిసిన్ చెప్పలేదు అనకు. కానీ వేదాంత విద్యకు మఠం వేసి కూర్చున్నప్పుడు అల్ల సహస్రనామం గొప్పదని చెప్పలేదు, పూజలు గొప్పదని చెప్పలేదు, నేను చేస్తున్న జపంతోనే మోక్షం పొందుతావని భరోసా ఇవ్వలేదు అనద్దు.
అరిష్టుడేమి తపస్సు చూస్తేనే మనకు తెలిసింది భరోసాలు ఎంతవరకు నిలబడతాయో చూడండి. ఇక్కడ అయితే వాడు నిరసించడం కాదు, స్వర్గమేం తక్కువ, కానీ దానికంటే గొప్పదైన ఒకనొక స్థితి కోసం కదా ఈ ప్రశ్నలన్నీ పుట్టాయి. కనుక ఇది వినేటప్పుడు ఈ గ్రంథం ఎలా డీల్ చేయాలో అలాగే చేయాలండి. ఇక్కడ ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. స్పోర్ట్స్ అయినప్పటికీ కూడా ఫుట్బాల్ పద్ధతి ఒకలా ఉంటుంది, క్రికెట్ పద్ధతి మరొకలా ఉంటుంది. కనుక నువ్వు ఏది నేర్చుకుంటున్నావో దాని పద్ధతులు నువ్వు నేర్చుకోవాలి, అంతేగాని అక్కడి నుంచి మరొకటి రాలేదని మాత్రం అనవద్దు. తద్వారా భక్తిని కానీ ధర్మాన్ని కానీ తక్కువ చేసామని మాత్రం భావించవద్దు. ఇది కూడా ప్రధానమైన అంశం. ఇలాంటి లక్షణాలు పెట్టుకుని ఇక్కడ కూర్చున్నట్లయితే తప్పకుండా అర్థమవుతుంది. అన్నిటికీ మించి కావాలి అనే భావం ఉండాలి. ఓపెన్ మైండ్ అంటారు సాధారణంగా, అటువంటి హృదయం ఉండాలి. ఇవి సాధారణంగా మనం చెప్పుకున్న అర్హతలున్నా అధికార నిర్ణయం అనేది చాలా ప్రధానం. మొట్టమొదటి రోజు అధికార నిర్ణయమే చెప్పారు. అసలు అరిష్టనేమి కథ ద్వారానే అధికారిని చెప్పేశారు. అరిష్టనేమి వాల్మీకి కనబడగానే ఎలాగో ఖాళీగా ఉన్నాను రా చెప్తానన్నాడా? అరిష్టనేమి బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాడు, వీడు అర్హుడు అనుకున్నాడు, అప్పుడు చెప్పాడు. ఇక్కడ అర్హత ఏమిటి అనేది మనకు ఆ దేవదూత సురుచి సంభాషణ ద్వారా తెలియజేశారు. చూడండి అర్హతను ఆ విధంగా తెలియజే, ఎంత చక్కటి ప్రణాళికాబద్ధంగా అది చెప్పబడిందో ఈ గ్రంథం చూడండి. ఇక్కడ ఇప్పుడు అధికారి ఎలా ఉండాలో ఒక్క శ్లోకంలో చెప్తున్నాడు. ఒక్క శ్లోకమైనా శ్రద్ధగా వినమని కోరుకుంటున్నాం. అహం బద్ధో విముక్తిస్యాం ఇతి యస్యాస్తి నిశ్చయ నాత్యంతమజ్ఞో నో తజ్ఞ సోస్మిన్ శాస్త్రే అధికారవాన్ అనిపిసంటే నాకు మహాత్మురాలు భారతదేశం గురించి పరిశోధన చేసి ఒక మాట చెప్పారండి. హిందూ మతంలో గొప్పతనం ఏమిటంటే అనేక రకాల మార్గాలు ఉన్నాయి, ఒకే మార్గం కాదు, కానీ అన్ని మార్గాలు గొప్పవైనా ఏ మార్గానికి ఎవరు అధికారో చెప్తుంది హైందవ ధర్మం. అది దాని యొక్క గొప్పతనం అన్నదండి. అధికార నిర్ణయం అనేది చాలా ప్రధానం. భక్తి శాస్త్రానికి కొందరు అర్హులు, అందరూ కాదు. అటు భక్తి శాస్త్రం, వేదాంత శాస్త్రం, అటు మంత్రశాస్త్రం, అటు ధర్మం, అన్ని కులవు కుదరువు. భక్తికి ఒక అర్హత ఉంటుంది, అది ఆ ప్రేమరూపమైన ప్రవృత్తి. జ్ఞానానికి అర్హత ఉంటుంది ఒక్కొక్కటి, దీన్ని అధికార నిర్ణయం అంటారు. యోగశాస్త్రానికి కూడా అధికారి చెప్పాడు కదా పతంజలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధికారం ఉంటుంది. ఇక్కడ శాస్త్రీయ అధికారవాన్, ఎప్పుడైనా ఒక శాస్త్రం చెప్పేటప్పుడు ఏం చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు, ఎవరికోసం చెప్తున్నావు, ఈ మూడు చెప్పాలండి. అప్పుడు అది శాస్త్రం అనిపించుకుంటుంది. ఇక్కడ అది అధికార నిర్ణయం అంటే ఎవరికోసం చెప్తున్నావు. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టాలి, అదే అధికారం. ఆకలి లేనివాడు ముందు అన్నం పెడితే అన్నం తాడుకుంటాడు. అందుకే అధికారం లేనివాడికి వేదాంత జ్ఞానం చేస్తే వెర్రిమరు ప్రశ్నలతో మరింత దాన్ని రప్చర్ అంటారు, అలా చేసేసి అయోమయం సృష్టించుకుంటాడు. ఇక్కడ అది అధికార నిర్ణయం ఏంటంటే ముందుగా నేను సంసారంలో బంధింపబడ్డాను, నేను ముక్తి పొందాలి అనే నిశ్చయం కలవాడు అర్హుడు. మొదటి అర్హత ఇదండి. మొదటి అర్హత ఏంటి, నేను బంధింపబడ్డాను, నేను ముక్తి పొందాలి. అసలు బంధింపబడ్డాను కూడా చాలామంది కనిపించదు. నేను బంధం కూడా అలవాటు అయిపోయాక అది కూడా మన శరీరంలో భాగం అనుకుంటాం. ఎందుకంటే 15 రోజులు బ్యాండేజ్ వేసేదినే 16 రోజు తీసేస్తే ఏదో పార్ట్ తీసేసేంత ఫీలింగ్ వస్తుంది మనకి. అలాంటిది ఎన్ని జన్మల నుంచి బంధింపబడ్డాము ఈ సంసారంలో. తాను కాని దానిని తాను అనుకునుట, తానేమిటో తెలుసుకొనకపోవుట, ఇదే బంధం అంటే. తెలుగులో చెప్పినట్టు ఉంటుంది కానీ మహాక్లిష్టం అది. అసలు నేను బంధింపబడ్డానని తెలిస్తే ముక్తి కోసం ప్రయత్నం అనేది ఉంటుంది. కనుక నేను బంధింపబడ్డానని తెలిసి నేను ముక్తి పొందాలనే తీవ్రమైన నిశ్చయమైన సంసిద్ధత ఎవరికుంటుందో వాడు అర్హుడు ఈ శాస్త్రం వినడానికి. అది అంతేగాని ఇదిలో ఫలానా అధ్యాయం పారాయణ చేస్తే ఫలానా ప్రయోజనం జరుగుతుందని చెప్పడానికి ఒక్కట్లేదు. ఇక్కడ ఒకటే ప్రయోజనం, మోక్షం. కనుక నేను బంధింపబడ్డానని ఎరుక, మోక్షం కావాలనే తపన నిశ్చయముగా, యస్యాస్తి నిశ్చయ అహం బద్ధః విముక్తస్యాం ఇతి యస్యాస్తి నిశ్చయ. ఇది మొదటి అర్హత కదా. తర్వాత అర్హత నాత్యంతమజ్ఞో, ఎక్కువ మూర్ఖుడు కానివాడు. బాగా చెప్పాడు ఇక్కడ. అంటే అతి మూర్ఖుడు దీనికి అర్హుడు కాడు అని. అతి మూర్ఖుడు దీనికి అర్హుడు కాడు. సంపూర్ణ జ్ఞానికి ఇది అక్కరలేదు, అర్హుడు కాడనలేదు. ఇక్కడ ఇద్దరికి అక్కర్లేదన్నాడు. మొదటిది అతిమూర్ఖుడికి, రెండవది జ్ఞానికి. ఇద్దరికి అక్కర్లేదు కానీ వీడికి వాడికి చిన్న తేడా ఉంది. వాడికి ఎందుకు అక్కర్లేదంటే వాడు పొందిపోయాడు, ఈ అటైండ్ ఎట ఆల్రెడీ అప్పటికే పొందిపోయాడు కనుక వాడికి అక్కర్లేదు. వీడికి ఎందుకు అక్కర్లేదంటే చెప్పినా అర్థం కాదు కనుక అన్నాడు ఇక్కడ. కనుక అజ్ఞ అంటే బుద్ధిమాంద్యం కలిగినటువంటి వారికి ఇది తెలియదు. కనుక బుద్ధికి చురుకుతనం ఉండాలి, విషయాన్ని స్పష్టంగా గ్రహించగలిగిన ఎరుకుండాలి. అది లేని వాళ్ళకి ఇది ఎక్కదు. బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళకి అక్కర్లేదు.
దీనికి ఎవరికి అక్కర్లేదు, ఇద్దరికి అక్కర్లేదు, అజ్ఞుడికి బ్రహ్మజ్ఞుడికి. అజ్ఞుడు తజ్ఞుడు అన్నాడు, మంచి పదం వేశారండి. అజ్ఞ తజ్ఞ తత్ జ్ఞ తజ్ఞ తత్ అనగా బ్రహ్మము, అది తెలిసినవాడు, వాడికి అక్కర్లేదు. అజ్ఞ అసలేమీ తెలియనివాడు, వీడికి అక్కర్లేదు. ఎవడో ఎక్కడో రోడ్డు మీద ఏదో పని చేసుకుంటూ వెళ్తారు, రానికి జాబ్ అసిస్టెంట్ చెప్తానంటే భయపడి పడిపోతారు అక్కడ వాడు. అందుకే వాడికి ముందు ఉండవలసిన ఇది, నేను బంధింపబడ్డాను, ముక్తి పొందాలి అనే తపన ఉండాలి, చెప్తే గ్రహించగలిగే జ్ఞానం ఉండాలి. అది లేనప్పుడు ఆ జ్ఞానం కోసం కావాల్సిన తపస్సు అంతా ముందు చేయించాలి, అది వేరే విషయం. కనుక అజ్ఞుడికి అక్కర్లేదు, తజ్ఞుడికి అక్కర్లేదు, బంధింపబడ్డాను మోక్షం కావాలనే తపన లేని వాడికి అక్కర్లేదు. ఇక్కడ ఇప్పుడు తెలిసిన లక్షణం, అధికారి ఎవరు నిర్ణయింపబడింది కదా. అయితే అజ్ఞుడు అంటే ఏమిటి? నాకు మ్యాథమెటిక్స్ ఎంత చెప్పినా అర్థం కాలేదండి అని అంటాడు ఒకడు, వాడు ఇంకోటి అర్థమవుతుంది. కానీ అజ్ఞుడు అంటే ఒక విద్య గ్రహించలేని వాడు అని అర్థంలో చెప్పకూడదు. అజ్ఞ అనే దానికి భాష్యకారుడు అద్భుతమైన భాష్యం రచించాడు, అజ్ఞును అవునో కాదో అందరం గ్రహించుకోవచ్చు. అజ్ఞ అంటే దేహమే నేననుకునేవాడు, ఇదొక్కటే భావం. అజ్ఞ అంటే ఇదే అర్థం మరి కూడా లేదు. అన్నిటికంటే అజ్ఞానం యొక్క పరాకాష్ఠ దశ ఏదయ్యా అంటే దేహం నేనుకోవడం. దీన్ని బట్టి అందరం అజ్ఞులమేని తెలిసింది. అటు మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్, ఇంకోటి సైన్స్లో ప్రొఫెసర్, ఆస్ట్రోఫిజిక్స్లో మరొక ప్రొఫెసర్ ఉంటాడు. గ్రహాలు, నక్షత్రాలు, అంతరిక్షాలు, వాడు మహిమలు, వాటి వైభవాలన్నీ వెడిపెడతాడు. కానీ వాడిని జ్ఞానంటామా? కానీ వేదం వాడిని అవిద్యామయుడు అంటుంది. నేను ఎన్నున్నా నేను దేహము అని అనుకుంటే వాడు అజ్ఞుడే. దీన్ని బట్టి వేదాంత భాషలో మూర్ఖుడికి డెఫినేషన్ వేరు, వ్యవహార భాషలో మూర్ఖుడికి డెఫినేషన్ వేరు. ఇక్కడ కనుక అజ్ఞుడు అంటే దేహాత్మ భ్రాంతి కలవాడు, తెలిసింది కదా. కానీ ఎవడికి దేహాత్మ భ్రాంతి ఉందో, ఎవడికి బద్ధుణ్ణి నేను మోక్షం కావాలని తీవ్ర తపన లేదో వాడిది వినడానికి అర్హుడు కాడు అని చెప్పి, అంతేకాదు మొట్టమొదటి సప్తకాండ రామాయణం పఠించు, దాని తర్వాత షట్ప్రకరణాత్మకమైన మోక్షతత్వం ఆలోచించు, ఈ రెండూ ఎవడైతే చేస్తాడో వారి మరి జన్మించాడు అన్నాడు. అదే రామాయణం అఖండ రామాయణం కావాలి, మొట్టమొదటి ఆ రామాయణం చదవాలి, తర్వాత ఈ రామాయణం చదవాలి. ఈ రెండు రామాయణాలు ఎవడైతే చదువుతాడో వాడు మరి జన్మించడు. అక్కడ చెప్పింది కథోపాయం, ఇక్కడ చెప్పింది మోక్షోపాయం. కథోపాయాన్ విచార్ యాదవు మోక్షోపాయా నిమానథ. అక్కడ కథోపాయంలోనే రామచంద్రమూర్తిని పరిశీలించు. రామచంద్రమూర్తి ధర్మముగా జీవించాడు, సుఖదుఖాలు కానీ రాగద్వేషాలు కానీ సాపారాలు కానీ ఆయన కదిలించలేకపోయాయి, ఇలా నిలబడగలిగాడు. ఎందువల్ల? ధర్మమునందు దృఢంగా ఎలా నిలబడగలిగాడు అంటే జ్ఞానం వల్ల. ఏ జ్ఞానం ఆయన గురువుల వద్ద పొందాడో అది తన జీవితంలో చూపించాడు ఆ మహానుభావుడు. ఆ విధమైనటువంటి జ్ఞానంతో కూడిన ధర్మాచరణ చేయడం వల్లనే రామాయణం మనకు ఆదర్శ గ్రంథమైంది. అది కథోపాయం. అది కథోపాయాన్ విచార్ యాదవ్ మోక్షోపాయా నిమానత యో విచారయతి ప్రాజ్ఞో నస భూయోభిజాయతే. ఎవడైతే ఈ కథోపాయ మోక్షోపాయములతో ఉన్న రామాయణాన్ని చదువుతాడో వారి మరి జన్మించాడు. అందుకే రామాయణం మహిమాన్వితం. పూర్వ రామాయణం, ఉత్తర రామాయణం కూడా అస్మిన్ రామాయణే, అస్మిన్ రామాయణే అంటే ఇప్పుడు నేను చెప్తున్న రామాయణంలో అని చెప్పడం. ఇక్కడ ఈ రామాయణంలో ఏది కావాలంటే అది దొరుకుతుందయ్యా. మొట్టమొదటి నేను ఈ రామాయణాన్ని భరద్వాజరికి బోధించాను. ఏ రామాయణాన్ని? ఉత్తర రామాయణం. ఈ రామాయణాన్ని నేను భరద్వాజరికి బోధించాను. ఎందుకంటే మొదట ఆ రామాయణం లవకుశులకు బోధించాడు, నేను కుశలవులకి ఇది మాత్రం చెప్పాడు. ఎందుకు బోధించానంటే శిష్యాయాస్మి వినీతాయ భరద్వాజాయ ధీమతే. మళ్ళీ అధికార నిర్ణయం, ఎక్కడికి పొగట్టుల కోసం విశేషణాలు చెప్పట్లేదు. ఆయన శిష్యుడు, శిష్యుడు అంటే గురువు చెప్పినది సత్యము అని త్రికరణ శుద్ధిగా నమ్మి గురువు చేత శిక్షణ పొందేవాడు శిష్యుడు. శిక్షణాత్ శిష్య, అది శిక్షణ అంటే శిష్యుడు. అంతేగాని వెనకాల పుస్తకం మోసుకుని తిరిగేవాడు, చెప్పులు పట్టుకు తిరిగేవాడు శిష్యుడని కాదు, ఆయన చేత శిక్షణ పొందేవాడు శిష్యుడు. అంత అద్భుతమైన మాట. అటువంటి శిష్యుడు ఆయన ఎవరు? భరద్వాజుడే. శ్రద్ధగా వింటున్న శ్రోతలందరికీ నమో నమః. శిష్యాయ వినీతాయ, వాడు రెండు, వినీతుడు ధీమతే భరద్వాజాయ, బుద్ధిమంతుడైనటువంటి భరద్వాజుడు ఏకాగ్ర అని ఏకాగ్రంగా ఉన్నాడు. అటువంటి వాడికి నేను దీన్ని ఇచ్చాను. ఎందుకంటే సముద్రుల్లాగా ఇది ఏదన్నా అది ఇస్తుంది. సముద్రం రత్నాకరుడు, ఏ రత్నం అనేసి ఇది అలాంటిదేనయ్యా? అయితే భరద్వాజుడు ఏం చేశాడు? ఈ రెండు రామాయణాలు పట్టుకున్నాడు, మొదటి రామాయణం, రెండవ రామాయణం. మొట్టమొదటి నా యొక్క పూర్వ రామాయణం గ్రహించాడు ఆయన. కుశలవరకే కాకుండా పూర్వ రామాయణాన్ని తీసుకువెళ్ళి బ్రహ్మదేవుడికి వినిపించాడు, సుమేరు పర్వతాల దగ్గరికి. బ్రహ్మదేవుడు అంతా విని పూర్వ రామాయణం అంతా చెప్పాడు. అంటే అప్పటికింకా రెండవ రామాయణం భరద్వాజుడు వినక ముందు ఏం జరిగిందో చెప్తున్నారు ఇక్కడ.
పూర్వరామాయణం విన్న తర్వాత ఆయన తిన్నగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నీ ప్రవృత్తి చేతనే కదా ఇది రచింపబడింది అంటే, ఒక్కసారి మనం రామాయణంలో అవతారికలకు వెళ్ళండి. ఏ రామాయణం? వాల్మీకి రావడం మొదటి, ఇది బాలకాండ. బాలకాండ అవతారికలో వాల్మీకి మహర్షి తమసా నదీ తీరానికి వెళ్ళినప్పుడు ఎవరితో వెళ్ళాడు? శిష్యులతో. ఎవడాయన? భరద్వాజుడు. జాగ్రత్తగా, అందుకే అకర్ధమం ఇదం తీర్థం భరద్వాజ నిషామయ అంటాడు ఇక్కడ భరద్వాజుడితో. చూసావా ఇదేని? అప్పుడు ఆయన మానిషాద ప్రతిష్టాం అన్నప్పుడు భరద్వాజుడు వింటాడు. తిరిగి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత భరద్వాజాదులు భలే మా గురుగారు భలే శ్లోకం చెప్పారు కదా అంటూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు వస్తాడు. వచ్చి నువ్వు రామాయణం రాయు అని చెప్తాడు. ఆ సన్నివేశం గుర్తుంటే సరిగ్గా అతుకుతుంది. ఆ రామాయణం కదా, ఆ మొదట 24,000 శ్లోకాల రామాయణం, సప్తకాండ విలసిత రామాయణం విన్న భరద్వాజుడు తిన్నగా సుమేరు పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా బ్రహ్మదేవుడు ఉంటే, ఇది మీరు చెప్పినట్టుగా మా గురువుగారు రాశారు, అది వినండి అని 24,000 శ్లోకాల రామాయణం అది వినిపించట బ్రహ్మదేవుడు. కుశలవులు లోకానికి వినిపించారు, భరద్వాజుడు వారు బ్రహ్మదేవుడికి వినిపించారు. బ్రహ్మదేవుడు రాస్తావని చెప్పి ఏం రాశాడు అని తెలియద్దు, అందుకు భరద్వాజుడు వెళ్ళి చెప్పెట్ట. చెప్పిన తర్వాత ఆయన ఆనందంగా నవ్వి, చాలా బాగుంది నువ్వు చెప్పినది, నీకే వరం కావాలో కోరుకోన్నట్టు. ఇక్కడ కథ జాగ్రత్తగా గమనిస్తున్నారు కదా, ఈ రెండవ రామాయణం కూడా భరద్వాజుల వారే విన్నారు, కానీ మొదటి రామాయణం కుశలవులు మొదలైన వారికి బోధించాడు. ఈ రెండవ రామాయణం భరద్వాజుల వారికే చెప్పెట్ట, కానీ భరద్వాజుల వారు కూడా మొదటి రామాయణం విని బ్రహ్మకి చెప్పిన తర్వాతే వచ్చింది రెండవ రామాయణం వినడం. అది ఎలా వచ్చిందో సన్నివేశం చెప్తున్నాడు. నువ్వు చెప్పిన రామాయణం నాకు చాలా ఆనందం కలిగింది, వాల్మీకి అద్భుతంగా రచించారు, నువ్వు చక్కగా గ్రహించి చెప్పావు, ఏదైనా వరం కోరుకో అన్నట్టండి. ఇక్కడ అంటే వెంటనే ఈయన ఏమనాలి, వరం కోరుకోవాలి కదా. ఈయన వెంటనే అడుగుతున్నాడు, రామాయణం నేను విని ధన్యుణ్ణయ్యాను, దేనివల్ల మానవుడు సంసారాన్ని దాటతాడు సులభంగా? ఎలాగంటే సేతువు ద్వారా సముద్రాన్ని దాటినట్లుగా, ఏ సేతువు ద్వారా సంసార సముద్రాన్ని దాటుతారో ఆ ఉపాయం నాకు కావాలి, ఇది నేను కోరుకుంటున్నాను, ఇది అడిగాడండి వరం. అంటే ఒకటే మాట, ఏనాయం జనతా దుఃఖాన్ ముచ్యతే తదుదాహర, దేనివల్ల దుఃఖము నుంచి ముక్తి పొందుతారో దాన్ని చెప్పు, ఒకటే అడిగాడు ఇక్కడ వరం అడిగాడు. మొత్తం రామాయణం వినిపించగా బ్రహ్మదేవుడు సంతోషించి వరం కోరుకోమనగానే భరద్వాజుడు అడిగింది దుఃఖం నుంచి విముక్తి అంటే, ఓహో అవునా, అయితే వెళ్ళు వాల్మీకి దగ్గరికి వెళ్ళు. నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్పే సందర్భంలోనే ఆయన రెండవ రామాయణం ప్రారంభించాడు. అక్కడికి వెళ్ళి ఆయన్ని అడుగు, ఆయన నీకు చెప్తాడు అని, నేను వస్తాను పరా అని ఇద్దరు కలిసి వెళ్ళారండి. ఇక్కడ బ్రహ్మదేవుడు భరద్వాజుడు మళ్ళీ ప్రథమ సన్నివేశం లాంటిదే. వెళ్ళేటప్పటికల్లా బ్రహ్మదేవునికి వాల్మీకి స్వాగత సత్కారాలు చేశారు. ఏం చేస్తున్నావు అని అడిగాడు, ఏమి ఎరగనట్టు. ఇదిగో నేను కేవలం జ్ఞానప్రధానంగా మరొక రామాయణాన్ని రాద్దామని ప్రారంభించాను అని అన్నాడు. అవునా, అందుకే నేను వచ్చాను, ఇది అత్యంత ప్రయాసతో కూడినది, ఇది ఎక్కడా నువ్వు ప్రయాసతో కూడింది కదా అని మధ్యలో వదిలేయరాదు, చివరి వరకు శ్రద్ధగా ఏకాగ్రంగా రచించవలసిన గ్రంథం ఇది. ఈ గ్రంథము ఒక నావనెక్కి ప్రవాహాన్ని దాటినంత సులభంగా మోక్షం కావాలనుకునేవాడిని సంసారం నుంచి దాటిస్తుంది. అలాంటి గ్రంథం ఇప్పుడు నువ్వు రాయబోతున్న రామాయణం. మొదటి రామాయణానికి కొంత కితాబు ఇచ్చాడు నేను మొదటే, ఇప్పుడు రెండవ రామాయణానికి ఇంకా రాస్తూ ప్రారంభిస్తున్న దశలోనే చూపిస్తున్నాడు. అందుకే నోద్వేగాత్ సపరిత్యాజ్య ఆసమాప్తేరనిందితాత్, దీని పరిపూర్ణమయ్యే వరకు నువ్వు ఎక్కడా సడలైపోకుండా జాగ్రత్తగా రాయి సుమా, ఎందుకంటే ఇది చెప్పడం కోసమే నేను నీ దగ్గరికి వచ్చాను, లోకహితార్థం దీన్ని పరిపూర్ణం చేయు అంటే ప్రారంభిస్తూ ఉండగానే చెప్పాడు. చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యట బ్రహ్మదేవుడు. ఎలా అంతర్ధానమయ్యంటే తరంగ యువ వారిన ఒక ప్రవాహం నుంచి అల అల పైకి లేచి తిరిగి వెళ్ళిపోయినట్లుగా బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. అప్పుడు భరద్వాజుడు వెంటనే నమస్కారం చేసి, నువ్వు ఇచ్చిన మొదటి రామాయణం వినిపించాక నాకు బ్రహ్మగారు చెప్పారు నువ్వు రెండవ రామాయణం రాస్తున్నావని, నాకు తెలియలేదు ఆ విషయం, ఇప్పుడు స్పష్టమైంది, నాకు అది వినాలనుంది అంటే ఆయన దాన్ని పూర్ణం చేసి భరద్వాజుడికి చెప్తున్నాడు. కనుక వాల్మీకి భరద్వాజునికి చెప్తున్నట్లుగా రచింపబడిన ఈ రామాయణం వశిష్ఠులు రామచంద్రమూర్తికి ఉపదేశించినట్లుగా చెప్పబడుతున్నది. ఇక్కడ పైగా యథారామాయణం, ఈ రామాయణం నువ్వు పూర్తి చేసి నాకు వినిపించు అన్నందుకు పూర్తి చేసి ఆయన వినిపిస్తున్నాడు. ఇక్కడ ప్రారంభమవుతూ ఈ గ్రంథం భరద్వాజు వాచ ప్రశ్న వేశాడు. ఈ గ్రంథం ముందు మఠం వేసి కూర్చున్న భరద్వాజుడు, జీవన్ముక్తి స్థితిం బ్రహ్మన్ కృత్వా రాఘవమాదిత క్రమాత్ కథయమే నిత్యం భవిష్యామి సుఖీయత. మొట్టమొదటి అడుగుతున్నది, అసలు జీవన్ముక్త స్థితి అంటే ఏమిటి?
జ్ఞానం అంటే ఏమిటి? స్టోరీలోకి ముందు వెళ్ళట్లేదు, రాముడికి వశిష్ఠులు ఎలా చెప్పాను అడగట్లేదండి. ఈయన అడిగిన ప్రశ్న ముందు దుఃఖం నుంచి బయటపడే ఉపాయం, రెండవది మోక్షం అనగా ఏమిటి, ముక్తి యొక్క స్వరూపం ఏమిటి, ముక్తి స్వరూపం ఏమిటి అడుగుతున్నాడు. అత్యద్భుతమైన నిర్వచనం అండి. అంటే ఏకం ప్రారంభం మాత్రం చాలా గట్టిగా ప్రారంభిస్తున్నాడు, తర్వాత మళ్ళీ రామకథని తీసుకొస్తాడు, క్రమం అలా తీసుకువెళ్తున్నాడు. మొత్తానికి భరద్వాజుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని అనుసరించి ఈ రెండవదైనటువంటి రామాయణం వినడానికి వాల్మీకి ముందు మఠం వేసి కూర్చున్నాడు. మొట్టమొదటి ప్రశ్న వేశాడు, జీవన్ముక్త స్థితిం బ్రహ్మన్, ముక్తి యొక్క స్థితిని నాకు చెప్పు, అది క్రమముగా బోధించు, అది ఎలా పొందవచ్చు అది కూడా బోధించు. అంటే నాయన ఒక్కటే గుర్తుపెట్టుకో, భ్రమస్య జాగతస్యాస్య జాతస్యాకాశవర్ణవత్ అపునస్మరణం మన్యే సాధో విస్మరణం పరం. ఒక్క మాటలో చెప్పాడు, కనిపిస్తున్న ఈ జగత్తు సత్యము కాదు, జగత్తులా కనబడకుండా ఉన్న బ్రహ్మం ఒకటి ఉన్నది, అదొక్కటే సత్యము, ఇదొక్కటే మోక్షము, ఆ ఎరుక కలిగితే అదే మోక్షము. ఇదేమిటండి అంటే కనబడుతూ ఒకటి ఉంటూ ఉంటే అది కాదు అని తీసేసి కనబడినది ఏదో సత్యమని తెలుసుకోవడం మోక్షం అన్నావు, కానీ తేలిక ఇది పుస్తకం కాదు అని ఎలా అనుకోమంటావు? నా ముందు పుస్తకం కనబడుతూ ఉంటే, జగత్తు నా ముందు కనబడుతూ ఉంటే ఈ జగత్తు మిథ్య అనేటటువంటి ఒక భావం ఏదైతే ఉందో ఆ ఎరుక రావాలంటున్నావు. కనబడుతున్న జగత్తు లేదని ఎలా అంటాం అని నువ్వు అడగచ్చు, కానీ ఒకటి కనబడుతున్నా అది సత్యము కాదు అని ఎరుకతో జీవిస్తుంటారు చాలామంది తెలుసా అన్నాడు. దీన్ని బట్టి ఇది ఎప్పుడు రచింపబడిందో ఆ కాలానికే హిందువులకి పూర్తిగా సైంటిఫిక్ నాలెడ్జ్ ఉందని అర్థమవుతుంది. ఎలాగో చెప్తున్నాడు చూడండి, మరొక్కసారి ప్రశ్న వేస్తున్నాం, ఒకటి కనబడుతూ ఉంటే అది సత్యము కాదు, కనబడిన మరొక సత్యం ఉంది అని జీవితంలో చాలామంది అలా బ్రతుకుతున్నారు. అది ఎలాగ అనేది ఉపమానం చెప్తున్నాడు చూడండి. ఆకాశ వర్ణవత్, ఒకటే మాట చెప్పాడు. ఉపమానం ఎంత అద్భుతమైన చూడండి, ఒక్కడ తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది. సమస్య ఎక్కడొచ్చింది, కనబడుతోం జగత్తు నుమిచ్చి అంటున్నావు, బ్రహ్మము కనబడదు అది సత్యం అంటున్నావు, ఎలాగయ్యా? అందుకే శాస్త్రం అవసరమయ్యా. ఎలాగూ అంటే ఆకాశం నీలంగా ఉంటుంది. అంత అందమైన ఉపమానం చెప్పండి, ఆకాశ వర్ణవత్, ఆకాశం నీలంగా ఉంటుంది. ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఆకాశం నీలంగా ఉంటుందా చెప్పండి? ఏంటి ఎంతమంది చెప్తున్నారు? మీరు అందరూ సైన్స్ చిన్నప్పుడు ఒకటో క్లాసులో రెండో క్లాసులో చెప్పేస్తారు ఆకాశం నీలముగా ఉండదు అని. ఆకాశానికి రంగు లేదు, నీలంగా ఉండదు అని చదువుకున్నాం, కానీ సైంటిస్ట్ ఎప్పుడూ కూడా ఆకాశము నీలంగా ఉంది అని నమ్మడు. కానీ ఆకాశం నీలంగా ఉందా లేదా మళ్ళీ ప్రశ్న. కనబడుతోంది కనుక ఆకాశం నీలంగా కనబడుతోంది. సైంటిస్ట్కి కనిపించట్లే? సైంటిస్ట్కి కూడా ఆకాశం నీలంగా కనబడుతోంది, మనకి ఆకాశం తెలియని వాడికి ఆకాశం నీలంగా కనబడుతుంది. లేమ్యాన్కి ఆకాశం నీలమే, సైంటిస్ట్కి నీలమే, కానీ ఇద్దరు ఒకేలాంటి అజ్ఞానంలో లేరు. నీలంగా కనబడుతున్నా నీలం కాదు అనే జ్ఞానము సైంటిస్ట్కి ఎలా ఉంటుందో, జగత్తు జగత్తుగా కనబడుతున్నా ఇది ఉనికి కలిగింది కాదు, బ్రహ్మము సత్యమని ఎరుక వాడుకుంటుంది. ఇంకా చెప్పాలి అంటే భూమి కదలడం లేదు, స్థిరంగా ఉంది, అవునా లేదా? భూమి స్థిరంగా ఉందా లేదా? లేదా. భూమి స్థిరంగా లేకపోతే మనందరూ ఇలా ఊగిపోతూ తూగిపోతూ ఇక్కడ కూర్చున్న వాళ్ళం. ఇంత చక్కగా కూర్చున్నామంటే స్థిరంగా ఉన్నట్టే లెక్క కదా, అవునా లేదా? కానీ భూమి స్థిరంగా లేదన్న సైంటిఫిక్ ఫ్యాక్ట్ యుగాల క్రితం ఈ భూమి మీద మొట్టమొదటిగా చెప్పింది వేదమాతే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భూమి నిరంతరం తిరుగుతూనే ఉంటుంది, పైగా భూమి బల్లపరుపుగా ఉండును, అవునా లేదా? గుండ్రం ఎప్పుడు చూశారంటే గుండ్రంటే భూమి మీరు గ్లోబ్లో తప్ప, గ్లోబ్ బొమ్మలో తప్ప ఎప్పుడైనా మీరు భూమిని గుండ్రంగా చూసారా? కంటికి ఏం కనబడుతుంది? భూమి బల్లపరుగా కనబడుతుంది, కాన్స్టెంట్గా కనబడుతుంది. కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏమిటి? భూమి గుండ్రంగా ఉంది, నిరంతరం తిరుగుతుంది. దీన్ని బట్టి నీ కంటికి స్థిరంగా బల్లపరుగ్గా కనబడ్డా దాని అసలు స్వరూపం అది కాదు అని ఎరుకుతో నువ్వు ఎలా జీవిస్తున్నావో, కనబడిందే సత్యము అనేది ఇప్పుడు ఎలా ఒప్పుకుంటావు? మామూలు మానవుడి కంటే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నవాడే వీడి కనబడుతున్న సత్యం కాదని చెప్పినప్పుడు ఆ సైంటిస్ట్కి వీడికి కూడా కనబడుతున్నటువంటి ఏ ప్రపంచం ఉందో అది మిథ్యాస్వరూపమని అంతకంటే సైన్స్ తెలిసిన మేధావి తెలుసుకోగలడు, వాణి జ్ఞాని అంటారు. ఆ స్థితి తెలిసిన తర్వాత మిథ్య అయిన జగత్తుకి అస్తిత్వమే లేనప్పుడు దాని మీద రాగము ద్వేషము అభిమానము క్రోధము ఇత్యాది వికారాలు సుఖ దుఃఖాల్లో వాడు ఎంత శాంతిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు.
దీన్ని బట్టి జ్ఞానం ఎంత విశేషమో చూడు. ఆ స్థితిని పొందినవాడు పొందే ఆనందము సుఖదుఖాల కంటే అతీతమైనది. ఆనందం పేరు మోక్షం, ఆ సత్య జ్ఞానం పేరు మోక్షం నాయన అని చెప్పాడు ఇక్కడ. ఇది వివరం. అందుకే జీవన్ ముక్తుడు అటువంటి స్థితిలో ఉంటాడు. అది కనుక ఆకాశం నీలంగా ఉండదు అని తెలిసిన తర్వాత వీడు కోసం ఆకాశం తెల్లగా మారిపోదు, లేదా వీడు తెల్లగా ఏదో రంగు పూసుకుని ఆకాశాన్ని చూసే ప్రయత్నము చేయడు, ఎరుకుతూనే ఉంటాడు. ఇది తెలుసుకో. అందుకు కనబడే ప్రతి వస్తువు నిజానికి అస్తిత్వం లేనిదే. అస్తిత్వం ఉన్నట్టు కనబడుతున్న వస్తువుకి ఆధారమై ఉన్న దానికి అస్తిత్వం ఉంది. ఉదాహరణకి తాడును చూసి పామును భయపడ్డాం, పాముకి అస్తిత్వం లేదు, కానీ పాము అనే భ్రాంతికి ఆధారమైన తాడుకి అస్తిత్వం ఉంది. అలాగే జగత్తుకి ఆధారమైన బ్రహ్మమునికి అస్తిత్వం ఉంది, కానీ జగత్తుకి లేదు. ఇది గ్రహించు. జగద్భ్రమోయం దృశ్యోపి నాచ్యేవేత్య అనుభూయతే. నాయన ఒక గిర్రను తిరిగాడు అనుకో, కాసేపు నిలబడ్డాక ఇంకా అంత గిర్రను తిరుగుతున్నట్టే కనబడుతుంది. తిరుగుతుందా? వాడి స్థితికి తిరుగుతుంది, పక్కవాడు నిలబడ్డవాడికి తిరగట్లేదు. ఇది గ్రహించు. అందుకే భ్రాంతి వల్ల కల్పింపబడ్డ ఈ జగత్తు కనులు కనబడుతున్నా ఆకాశం యొక్క రంగులాగా అస్తిత్వం లేనిదే. ఇది నీకు శాస్త్ర విచారం వల్ల అనాయాసంగా అనుభూతులకు వస్తుంది. ఇది హఠాత్తుగా రాదు, శాస్త్ర విచారం చేయాలి. ఇవాళ ఉపమానం చెప్పాం గనక ఇంకా జగత్తంతా బ్రహ్మమే అని వెళ్ళిపోతూ వెళ్ళిపోమను. దానికి ఎంత శాస్త్ర విచారం చేయాలో, ముందు ఒక సత్యాన్ని ఆవిష్కరించారు, అది పొందడం కోసం సాధన చేయాలి. ఎవరెస్ట్ ఎత్తు ఎంతో చెప్తారు, ఎత్తు తెలుసుకున్నంత మాత్రం ఎక్కిపోయినట్టు కాదు, ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. అందుకే జీవన్ముక్తి అంటే ఏంటో చెప్పాడు, చెప్పినంత తేలిక కాదు. ఇంతే కదండి బ్రహ్మసత్యం నిర్మిద్య అనన్నంత కాదు, అది అనుభూతికి రాసు రావడం కోసం చేయవలసినది. అది అనుభూతికి నాస్త్యేవేత్యనుభూయతే, చెప్పినంత తేలిక కాదయ్యా, దానికి శాస్త్రాది విచారణలు కావాలి సుమా అని చెప్తూ, అది తెలియనంత వరకు ఈ శాస్త్రం ఆ శాస్త్రం కబుర్లు పాండిత్యాలు ఇవి చెప్పడం అంటే ఎలాంటిదంటే, శాస్త్రాన్ని గుంటలో పడిపోయి పండితులు తిరుగుతూ ఉంటారు. ఈ జ్ఞానం లేనప్పుడు ఏ పాండిత్యము పనికిరాదు సుమా. అంతేకాదు వాసనలు సంపూర్ణంగా త్యాగమైతేనే మోక్షము. ముందు మోక్షం అంటే డెఫినేషన్ చెప్తున్నాడు కనుక కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. ఉపాయాలు మనకు తేలిగ్గానే చెప్తాడు. మోక్షం అంటే ముందు ఏం పొందాలో చెప్పాలి కదా. అందుకు మోక్షం అనగా ముందు బ్రహ్మసత్యమని జగన్మిత్యని ఎరుక్ కలగాలి. అది కలగాలంటే వాసనలు పోవాలి. నేను మిథ్యారూపమైన జగత్తుపై నువ్వు చాలా వాసనలు పెట్టుకున్నావు. వాసనలు అహంకారం అమకారాల వల్ల ఏర్పడతాయి. ఈ వాసనలు లోపల మిగులుతాయి, దానివల్ల చిత్తశుద్ధి పోతుంది. వాసనలు చిత్తం మీద ఆక్రమించుకున్నప్పుడు చిత్తానికి శుద్ధత ఉండదు. చిత్తం కూడా అన్ని వాసనతోనే చూస్తుంది తప్ప స్వస్వరూపాన్ని దర్శించలేదు. అందుకే వాసన ముగిస్తే కానీ మోక్షం లేదు సుమా. అందుకే వాసనాక్షయమే మోక్షము. రెండో మాట చెప్తున్నాడు ఇక్కడ, వాసనాక్షయం మోక్షం. అశేషేణ పరిత్యాగో వాసనానాం య ఉత్తమ మోక్ష ఇత్యుచ్యతే బ్రహ్మన్ సయైవ విమల క్రమ. దీన్ని బట్టి డెఫినిషన్ ఆఫ్ మోక్ష ఇక్కడ ఉంది. అందుకే ఈ శ్లోకం చదవడం జరిగినది. సంపూర్ణముగా వాసనల్ని త్యాగం చేయడమే మోక్షము. చిత్తశుద్ధి నుంచి ఇది పరంపరాక్రమంతో లభిస్తుంది అన్నాడు ఇక్కడ. చిత్తశుద్ధితో సాధన చెయ్యగా చెయ్యగా ఇది లభిస్తుందే తప్ప హఠాత్తుగా వాసనాత్యాగం రాదు. ఎందుకంటే వాసనలు రెండు రకాలుగా ఉంటాయి. అసలు జీవులందరూ వాసనల మీద ఆధారపడి బతుకుతున్నారు తెలుసా? దారాన్ని ఆధారం చేసుకుని ముత్యాలు హారమైనట్టు వాసనలను ఆధారం చేసుకుని జీవుల శరీరాలు పొద్దుతూ ఉంటారు. ఒక ముత్యం నుంచి ఒక ముత్యం, ఒక జన్మ నుంచి మరొక జన్మ. ఈ జన్మలన్నీ వాసనలనే దారం మీద ఆధారపడి ఉంటాయి. కానీ వాసనలే జన్మలకి కారణం. ఈ జన్మలో పెట్టుకున్న వాసనలు ఏవైతే ఉంటాయో అవి తర్వాత జన్మల్లో మనకు శరీరాలు ఇస్తాయి. ఈ వాసనలు బట్టే శరీరాలు, ఈ వాసనలు బట్టే బంధాలు, ఈ వాసనలు బట్టే దుఃఖాలు, ఈ వాసనలు బట్టే సుఖాలు. కానీ వాసన అనే ఒక అద్భుతమైన మాట చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ వాసనలు రెండు రకాలుగా ఉంటాయి. వాసనలు లేకుండా ఎవడు ఉంటాడండి? ఇక్కడికి వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంటే మోక్ష గ్రంథం వినాలనే వాసన ఎక్కడో ఉంటేనే వచ్చాం ఇక్కడికి. ఈ వాసన మంచిదేనా? వాసనల్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, దుర్గంధం సుగంధం లేదు. అందుకే వాసనలు రెండు రకాలుగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. దీన్ని బట్టి అప్పుడే మన సాధనకు ఉపాయాలు చెప్తున్నాడు. వాసన ద్వివిధ ప్రోక్త ప్రోక్త శుద్ధాచ మలినా తథ. శుద్ధ వాసన మలిన వాసన అని రెండు ఉంటాయి. మలినా జన్మనో హేతుకు, మలిన వాసనలు జన్మలకి హేతువులు. శుద్ధా జన్మ వినాశిని, శుద్ధ వాసనలు జన్మ వినాశన హేతువులు. అసలు ఏ గంధం లేకుండా ఏంటండి నిర్గంధ కుసుమంలాగా? అంటే ఏ వాసనలు లేని ఆనందం ఏంటో నీకు తెలియదు, అందుకోసం ఈ బాధ. అది తెలియాలంటే ముందు దుర్గంధాలు వదిలించుకుని సుగంధాలు తెచ్చుకో, అది ప్రయత్నించే. కనుక శుద్ధ వాసనలు నీకు జన్మ నాశనానికి పనికొస్తాయి, మరి జన్మలు రానివ్వు.
మలిన వాసనలు జన్మ కారణాలు. దీన్ని బట్టి మనకి పరిష్కారం ఏం చెప్పాడు మహర్షి చెప్పండి, దేనికి మళ్ళీ జన్మ రాకుండా మోక్షం కావాలంటే శుద్ధ వాసనలు పెంచుకో. లేదండి అప్పుడే కాదు ఇంకా జన్మలు కావాలి, ఉన్నాయిగా రెడీగా మళ్ళీ వాసనలు, కష్టపడక్కర్లే అవి రెడీగా ఉన్నాయి. దీనికి ఏం ప్రయత్నం చేయక్కర్లేదు, జన్మలు పొందడానికి ఏ కష్టపడక్కర్లే, కాచుకు కూర్చున్నాయి వేల కొలది, తక్కువ చెప్పేమో లక్షల కొలది కోట్ల కొలది కూడా జన్మలు ఉంటాయి, ఇంకా పొందినవెన్నో పొందనివెన్నో ఎన్నో ఉన్నాయి కాచుకు కూర్చుని. కానీ అవన్నీ నువ్వు జన్మలు తొలగించుకోవచ్చు, ఎన్ని జన్మలు అనుభవించవలసిన ఉన్నప్పటికీ కూడా నువ్వు సాధన చేస్తే తొలగించుకోవచ్చు. గట్టి పాఠం చెప్తాడు తర్వాత తర్వాత వశిష్ఠులు వారు విందాం, ఇంకా రాములు వారు ఎంటర్ కాలే మనకి. ఇదంతా భరద్వాజ వాల్మీకి సంవాదం. వాల్మీకుల వారు భరద్వాజ అడిగిన చిన్న ప్రశ్నకి సమాధానం, మోక్షం అంటే ఏమిటో చెప్తున్నాడు. మోక్షం అనగా బ్రహ్మము సత్యమని తెలుసుకోవాలి, కనబడుతున్న వస్తువుకి అస్తిత్వం లేదని తెలుసుకోవాలి, వాసనలు క్షయం కావాలి. వాసనలు రెండు విధాలు, అందులో మలిన వాసన జన్మలకే హేతువు, శుద్ధ వాసన జన్మనాశనం. ఇంత తేటగా ఉంటూ ఉంటే అర్థం కాదని ఎవడంటాడండి ఇక్కడ వాడికి చెప్పడం తెలియట్లేదు, అర్థం కాదని చెప్పకూడదు, అక్కర్లేదని చెప్పాలి సరిపోతుంది. అంతేకాదు ఆయన మలిన వాసన చాలా ప్రమాదం సుమా, దాన్ని ఎంటర్టైన్ చేసేవనుకో అది అజ్ఞాన సుఘనాకార, అది అజ్ఞానంతో మరింత గట్టిపడిపోతుంది. ఇక్కడ కొన్ని చూడండి బయట అలా వదిలేస్తే గట్టిపడిపోతాయి, నెయ్యి లాంటివి చల్లదనం కలిస్తే గట్టిపడిపోతాయి. అలాగే వాసనలు అజ్ఞానంతో గట్టిపడి అహంకారంగా పేరుకుపోయి అది జన్మలకి హేతు అవుతుంది నాయన. అదే నువ్వు శుద్ధ వాసన చేసుకున్నావనుకో, మరి వాసన అంటేనే బంధం కదండి, వాసన లేకపోతే మోక్షం మీద అన్నారు కదా, మరి శుద్ధ వాసనలు అంటే అవి మళ్ళీ జన్మలకి హేతువులే కదా అంటే చాలా ఉపాయం చెప్తున్నాడు. శుద్ధ వాసన జన్మహేతువులు కావు, శుద్ధ వాసనలు ఎలాంటివంటే సంభృష్ట బీజవత్, కాల్చిన వేచిన గింజల వలె పనిచేస్తాయి శుద్ధ వాసనలు అన్నాడు. కాల్చిన గింజ వేచిన గింజ మరి మొలకెత్తదు, శుద్ధ వాసనలు మళ్ళీ జన్మనివ్వు. ఎందుకంటే ఏ వాసన లేకపోతే బ్రతికెళ్ళలేదు, అందుకు శుద్ధ వాసనలు తీసుకో. అంతేకాదు శుద్ధ వాసనలు కలిగిన జీవుడు క్రమంగా ముక్తి పొందిపోతారు. ఇక్కడే ముక్తి పొందిపోయినా వాళ్ళ శుద్ధ వాసనలు ఉంటాయి. ఉదాహరణకి జీవన్ముక్తులు సత్కర్మలు లేదా సత్ప్రవర్తనతో ఉంటారు, శుద్ధ వాసనలు కనిపిస్తుంటాయి వాళ్ళ దగ్గర. అయితే వాళ్ళకి వాసనలు ఉండవు కదా, ఎందుకున్నాయి అంటే జీవన్ముక్తులేనే ఉంటాయట. ఎలా అంటే చక్రయువ భ్రమ, కుమ్మరివాడు కుండ తయారు చేసేటప్పుడు చక్రం మీద పెట్టి చేస్తారు కదా, ఆ చక్రం ఎంతవరకు తిరుగుతుంది, కుండ పూర్తి అయ్యే వరకు. కుండ తీసేసిన వాడు వదిలేస్తారు చక్రాన్ని, కానీ ఇంతవరకు తిరుగుతున్న వేగం వల్ల అది మరికాసేపు తిరుగుతుంది. అదేవిధంగా జీవుడు బ్రతకుండగానే ముక్తి పొందిపోయినా చివరి వరకు శుద్ధ వాసనలు వాడి నుంచి ప్రసరిస్తూ ఉంటాయి సుమా. వాడు వాడు వాసన లేని వాడి కింద లెక్క. ఏం ఉపా ఇందులో పొయిట్రీ ఒకటండి, యోగ వాసిష్టంలో పొయిట్రీ, అత్యద్భుతం పొయిట్రీ. ఇందులో వాళ్ళు వాళ్ళు ఉపమాలంకారాలు, ఉత్ప్రేక్షాలంకారాలు, కథల్లో చెప్తున్నటువంటి విధానాలు, పైగా ఎలిగరి సింబాలిజం, ఇలాంటి పొయిట్రిక్ టెక్నిక్స్, లిటరేచర్కి సంబంధించిన టెక్నిక్స్ అని యోగ వాసిష్టంలో ఉన్నాయి. అంటే ఈ అల్ట్రా మోడర్న్ పొయిట్రీ వరల్డ్ వైడ్ ఏముందో అది కూడా సాధించలేని అద్భుతమైన ఎక్స్పెరిమెంట్లు యుగాల నాడే చేసినటువంటి వాడు వాల్మీకి. ఇందులో తెలుసుకో కనుక ఫిలాసఫీ అర్థమైందో లేదో పెట్టి అక్కడ పెట్టి ఆ ఫిలాసఫీని ప్రజెంట్ చేసిన పొయిట్రీ ఎంత అందంగా ఉందో చూడండి. చక్రయువ భ్రమ అని చెప్పడంలో ఎంత అద్భుతంగా చెప్పాడు అని చెప్పి ఈ ఇది ఇందులో చెప్పబడుతుంది. కనుక మోక్షం అంటే ఇది నాయన, శుద్ధ వాసనలతో అది పొందవచ్చు. కనుక శుద్ధ వాసనలు పెంపొందించుకోవడమే మనం సాధన పెట్టుకోవాలి. ఇక్కడ శుద్ధ వాసనలు పెంపొందించుకునే సాధనతో పాటు మరొకటి చేసుకోవాలి, మలిన వాసనలు తొలగించుకునుట, ఇది చాలా ప్రధానం. అది తొలగించుకోవడం మహా కష్టం, ఎందుకంటే ఇంత అయిన తర్వాత ఫలానా వారు ఊరి నుంచి చూసారా మీరు వాళ్ళ, వాళ్ళకి అంత పొగరో మీకు తెలియదండి, ఇంకా మొదలవుతాయి వాసన అనమాట. అది అప్పుడు రికాల్ చేసుకున్నాం, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వాడిని తిట్టిన మాట ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఇప్పుడు తిట్టట్లేదు పెట్టట్లేదు, అది వాసన, అది మనసులో ఉండిపోయింది, అది లాక్కొచ్చాం. 10 ఏళ్ల క్రితం స్మృతి వాసనగా ఇక్కడ నీకు లాక్కొచ్చినట్టే గత జన్మల వాసనలు ఇక్కడికి తీసుకొస్తుంటాయి. కనుక వాసనలు ప్రమాదకారి. ఆ వాసనల గురించి వాటి గురించి కథలు కథలు తర్వాత చెప్తారు మా వశిష్ఠులు వారు ఎలాగో ఉన్నారు. కానీ ఇవాళ చెప్పుకున్నది పరిపూర్ణమైన యోగ వాసిష్టం పూర్తి అయిపోయిందండి జానికి. ఎందుకంటే అధికారి ఎవడో చెప్పాడు, పొందవలసింది ఏంటో చెప్పాడు, ముక్తి అంటే ఏంటో చెప్పాడు, చేయవలసింది ఏంటో చెప్పేశాడు. ఇక్కడ అయిపోయింది దాని 32,000 శ్లోకాలు కావాలి, ఏంటి టైం వేస్ట్. కానీ ఆశ్చర్యం ఏంటంటే భరద్వాజ మహాబుద్ధే, ఈ క్రమం ఏదైతే ఉన్నదో సాధనా క్రమం అది తెలుసుకో. చిత్తశుద్ధి పడసి చిత్తశుద్ధి ద్వారా గురువును ఆశ్రయించి గురువు చెప్పిన జ్ఞానాన్ని శ్రద్ధగా శ్రవణం చేసి శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి. జ్ఞాన సాధన అంతేనండి, జ్ఞాన సాధన చాలా తేలిక.
గురువు చెప్పింది వినడం, ఏకాంతంలో మననం చేయడం, మననం చేసిన దాన్ని నిలుపుకోవడం, అంతే. ఏమీ కష్టం లేదు. అదే ఇవాళ విన్న వెంటనే బయటకు వెళ్ళి పగడాల మాల కొనాలా, రుద్రాక్ష మాల కొనాలా, పైసా ఖర్చు అక్కర్లేదండి. ఇక్కడ ఏకాంతంలో మననం చేసుకో, ఎంత సులభం చూసారా? ఏది మననం చేయి, కొనాలా మననం ఎక్కడైనా, ఎంత సులభమండి జ్ఞాన సాధన. అందుకే సులభమైన జ్ఞాన సాధన వదిలిపెట్టి ప్రయాసతో కూడిన కర్మల వైపు వెళ్ళిపోతున్నారే అని చెప్తారు శాస్త్రవేత్తలు. ఎంత సులభం ఇది కదా, సులభమా? నేను ముందే చెప్పాను, అక్కర్లేదు అనుకున్నవాడికి కష్టం, కావాలనుకున్నవాడికి చాలా సులభం. సాధనలో పడితే అంత ముక్తి. కనుక నాయన, జీవన్ముక్త స్థితి అనేది సామాన్యమైంది కాదు, అది శుద్ధవాసనల్ని ఆశ్రయించి పొందిన తత్వజ్ఞాన ఫలముగా లభిస్తుంది. ఎంత చక్కగా చెప్పాడు, ఏ శుద్ధనా శుద్ధవాసనా భూయో నజన్మానర్థ భాజనం జ్ఞాత జ్ఞేయ జేయాస్త ఉచ్యంతే జీవన్ముక్త మహాదయ అని చెప్తూ ఈ క్రమం వినిపిస్తున్నాను విను. ఇది రామక్రమమిమం శుభం, రాముడి కథ అద్భుతంగా చెప్తున్నాడు రామచంద్రమూర్తి. దేవతల ప్రార్థనపై భూమికాంత అవతరించిన నారాయణుడు, ఆయన దశరథ పుత్రుడి అవతరించిన తర్వాత తాను విద్యాభ్యాసానికి వెళ్ళాడు. సంప్రదాయం కదండి, గురుకులానికి వెళ్ళి వశిష్ఠుని ద్వారా శృతి స్మృతి మొదలైనటువంటి విద్యల్ని, రాజనీతి విద్యని, ధనుర్విద్యల్ని, వీటన్నిటినీ నేర్చుకున్నాడు. ఆ విద్యాగృహం నుంచి ఆయన ఆ తర్వాత తండ్రి వద్దకు వెళ్ళి, నేను కొంతకాలం పాటు దేశాటనం చేసి వస్తాను అని అనుమతి తీసుకున్నాడు రామచంద్రమూర్తి. చాలా విశేషమైన కథ వస్తుంది. విద్యాగృహాద్ వినిష్క్రమ్య రామో రాజీవలోచన, విద్య ముగించుకు వచ్చి కొంతకాలం తన అన్నదమ్ములతో తోటి స్నేహితులతో విహరించి ఒకరోజున తండ్రిని అడిగి, తీర్థాని దేవసత్మాని వనాన్యాయతనాని చ ద్రష్టుముత్కంఠితం తాతా మమేదన్నాథ మానసం, నాకు మొత్తం దేశం తిరుగుతూ తీర్థములు దేవాలయాలు వనములు ఆయతనాలన్నీ చూడాలని కోరికగా ఉంది, మీరు ఆజ్ఞాపించండి అని ప్రార్థన చేశాడు. దీన్ని బట్టి మనకు పెద్దలు ఏం చెప్తారంటే, శాస్త్రం గురువు ద్వారా నేర్చుకున్నది కొంత, తాను అధ్యయనం చేయడం ద్వారాను, తోటి స్నేహితుల ద్వారాను, తర్వాత దేశాటనం ద్వారాను చెప్తారు కదా. కనుక క్రమం చూడండి, కనుక విద్య నేర్చుకుని గురుకులం నుంచి వచ్చిన తర్వాత, అంటే గురుకులంలో విద్యలు కొంతకాలం నేర్చుకోవాలి కదా, కొన్నేళ్ళు, అవన్నీ పూర్తయిన తర్వాత వచ్చి అనుమతి తీసుకుని రామచంద్రమూర్తి బయలుదేరి వెళ్ళి ఆనాటి క్షేత్రాలు తీర్థాలు, ఆనాటి అంటే అప్పటి అయోధ్య, ఆనాటి త్రేతాయుగం నాటి అయోధ్యలో రామచంద్రమూర్తి ఆనాటి త్రేతాయుగం నాటి క్షేత్రాలు వెళ్ళేట. అవేవేవో కొన్ని విందాం, మనకు కూడా కార్తీక మాసం క్షేత్రాలన్నీ తలుచుకున్నట్టుగా ఉంటుంది. మందాకిరీం గంగానది, కాళిందీం సరస్వతీం శతద్రీం చంద్రభాగాం వేణీంచ కృష్ణవేణీంచ నిర్వింధ్యాం సరయూం తథా. దీన్ని బట్టి భారతదేశం అంతా ఎలా ఉండేదో అప్పుడు తెలుస్తుంది. కృష్ణవేణి చూశాడు. చర్మణ్వతీం ప్రయాగం నైమిషంచేవ ధర్మారణ్యం గయాం తథా వారాణసీం శ్రీగిరిం శ్రీశైలానికి కేదారం పుష్కరం తథా మానసంచ క్రమస్సర మానసరోవరం. ఇలాగ అగ్నితీర్థం ఇంద్రతీర్థం ఇచ్చా తీర్థాలు చూశాడు. అలాగే ఆయా క్షేత్రాల్లో ఏ ఏ దేవతలను చూశాడో చెప్తున్నారు. అంటే ఆనాటికే హిందువులు ఎవరెవరిని ఆరాధించేవారో తెలుస్తుంది. స్వామినం కార్తికేయంచ సాలగ్రామం హరింతథా, సాలగ్రామం అంటే గండకీ నదీ తీరం. అదేవిధంగా హరేరథ హరస్యచ శివుని యొక్క హరి యొక్క క్షేత్రములు, అలాగే వివిధములైనటువంటి నదీ తీరాల్లో సముద్ర తీరాల్లో ఉన్నటువంటి ఆలయాలు, వింధ్య మందర మొదలైన పర్వతాల్లో ఉన్న ఆలయాలు, అక్కడున్న దేవతల్ని చూడడం, ఆయా క్షేత్రములు జనపదాలు, అక్కడున్న ప్రాంతములు ప్రజా జీవితం విని పరిశీలిస్తూ రాజర్షీణాంచ మహతాం, రాజర్షులు బ్రహ్మర్షులు దేవతలు విప్రులు అనేక రకాల పావనాశ్రమాలు ఇవన్నీ తిరిగి 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 భూయో భూయ సభభ్రామ భ్రాతృభ్యాం సహ తన మిగిలిన ముగ్గురు అన్నదమ్ముతో కలిసి ఇవన్నీ తిరిగాడు రామచంద్రమూర్తి. దీన్ని బట్టి దేశాటనం అనేది ఎంత అవసరమో, రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి స్కీములతో క్షేత్రయాత్ర చేస్తామని కాకుండా చుట్టూ ఉన్నటువంటి దేశం ఏమిటి, పరిస్థితులు ఏమిటో తెలియాలి, అవన్నీ చూశాడు రామచంద్రమూర్తి. నలుగురు వెళ్ళారు. ఈ నలుగురు కూడా అలా బహుకాలం విహరించి తిరిగి వచ్చారు. ఎన్నాళ్ళు విహరించారో, విహరించి అవన్నీ చూసి పైగా అవి కూడా సశాస్త్రీయంగా చేసేట. అంటే ప్రతిరోజు స్నాన సంధ్యాది అనుష్ఠానములు ఆయా క్షేత్ర తీర్థములు యందు చేయవలసిన విధులు పాటిస్తూ ఇవన్నీ యాత్రలు చేశారు. చేసి తిరిగి అయోధ్యకు వచ్చాడు రామచంద్రమూర్తి. వచ్చాక అప్పుడు ఘన స్వాగతోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాజుగారి కొడుకు కదండి, చక్రవర్తి గారి కొడుకు,
స్వాగతాలకు ఉత్సవాలు కొదవా. బభూవాత దినాన్యష్టౌ రామాగమన ఉత్సవ, రామాగమన ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవం అత్యద్భుతంగా చేశారు. 8 రోజుల పాటు జరిగింది. ఇక్కడ అప్పటికి రాముడి వయస్సు 15 ఏళ్ళు. అథోన షోడశే వర్షే ఊన షోడశే వర్షే వర్తమానే రఘుద్వహే. ఈ ఊన షోడశ వర్ష అని వాల్మీకి రామాయణంలో కూడా మనకు కనబడుతుంది. ఆ సమయంలో రామచంద్రమూర్తి తిరిగి వచ్చిన తర్వాత మిగిలిన 3 అన్నదమ్ముల సంగతి అటుంచి రాముడు మాత్రం ఏదో విచారణలో లోనయ్యాడు. లోనయ్యి కృశాంగశ్చింతయాయుక్త ఖేదో పరమదుర్మనాహ, కృషించిపోతూ ఉంటారు శరీరం రోజు రోజుకి. ఏదో విచారణ, ఎటో చూస్తున్నాడు, దేని మీద ఆసక్తి లేదు. పేరుకున్నాడే కానీ ఏ ఉత్సాహాలు కానీ ఉత్సవాలు కానీ ఆయనకి ఏం పట్టట్లేదు. ఊళ్ళో వాళ్ళందరూ చేస్తున్నారు. ఆయన ఎందుకు ఎలా ఉన్నాడో కారణం తెలియక మిగిలిన 3 అన్నదమ్ములు రాముడు దుఃఖము లేదా ఆయన యొక్క విచారణ చూసి వాళ్ళు విచారానికి లోనయ్యి వాళ్ళు అదే స్థితిని పొందారు. ఎందుకంటే భ్రాతృభక్తి విపరీతం కదా వారికి. ఏవం గుణ విశిష్టం తం రామం గుణగణాకరం ఆలోక్య భ్రాతరావశ్య తామేవాయ ఆయ దుర్దశాం. వాళ్ళు కూడా ఆ విధంగానే అన్నవలే కృషించిపోయి ఉన్నారు. ఈ సమయంలో ఇలా ఉంటూ ఉంటే ఎందుకు వల్ల ఇలాగ ఉన్నారు రామచంద్రమూర్తి. తీర్థయాత్రలు చేసి వచ్చిన తర్వాత ఉత్సాహంగా ఉండడం బదులుగా విచారణకు లోనై రోజు రోజుకి ఎందుకు కృషించిపోతున్నాడు, ఏదో విచారంలో ఉన్నట్టు అనిపిస్తోంది, ఎందువల్ల అనే బాధ అందరికీ కలిగింది. అందున దశరథుడికి బాగా కలిగి వశిష్ఠులు వారితో అంటున్నారు, రాముడు అక్కడికి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాం 8 రోజులు ఉత్సవం అయిపోయింది కానీ ఎక్కడ ఆయనలో ఉత్సాహం కనిపించట్లేదు, దిగులు కనబడుతోంది, కృషించిపోయి కనబడుతున్నాడు, ఏదో విచారం. పోనీ ఆరోగ్యమా ఏమైనా తేడా ఉన్నాయంటే అలా కనిపించట్లేదు. బెంగపడ్డాడు, ఏదో ఆలోచిస్తున్నాడు, ఏదో విచారిస్తున్నాడు, దానివల్ల కృషించిపోతున్నాడు రామచంద్రమూర్తి. ఎందువల్ల అయి ఉంటుంది అని వశిష్ఠుడితో అంటున్నాడు. ఎందుకంటే ఏదో చింతలు ఉన్నారే, మొహం ఏంటలా ఉంది అని అంటూ ఉంటాం, మనకు బోల్డ్ అని కారణాలు ఉంటాయి. రాముడికి ఏం కారణం, ఎందువల్ల అలాగున్నాడు? ఇత్యుక్తశ్చింతయిత్వాస వశిష్ఠముని నానృప. వశిష్ఠుడు అప్పుడు ఒక్కసారి ధ్యానం చేసి, నాయన నువ్వు దుఃఖపడకు, ఎందుకంటే మహాత్ములకి కోపం కానీ విషాదం కానీ హర్షం కానీ చిన్న చిన్న కారణాల వల్ల రావు అన్నట్ట. ఏమి అద్భుతమైన మాట చెప్పాడండి ఇక్కడ, ఇది గమనించవద్దు. కోపం విషాద కలనాం వితతంచ హర్షం నాల్పేన కారణవశేన వహంతి సంతః. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి, నా అల్పేన కారణవశేన వహంతి సంతః. అల్పకారణం చేత వాళ్ళకి విషాదము రాదు, కోపము రాదు, హర్షము రాదు. వాళ్ళకి అందులో ఏదైనా కలిగిందంటే మహాకారణం ఉంటుంది. కనుక రాముడి విచారణకి ఏదో మహాకారణం, గొప్ప కారణం ఉంటుంది. అదేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని అనుకుంటున్నట్టెవరు, వశిష్ఠుల వారు, దశరథ మహీపతి, వాళ్ళిద్దరు సభాభవనంలో కూర్చొని అనుకుంటూ ఉంటే ఈ లోపల కొంతమంది దౌవారికులు వచ్చి విశ్వామిత్రుల వారు వచ్చారన్నట్టు. ఇక్కడ చూడండి ఏమి సన్నివేశం. ఇక్కడ మహర్షి ఊరికిన వస్తాడా? ఏతస్మిన్నేవ కాలే ఇతి విశ్వామిత్ర ఇతి శ్రుత మహర్షిరభ్యగా ద్రష్టుం తమ్ అయోధ్యా నరాధిపం. ఎప్పుడైతే విశ్వామిత్ర వారు వచ్చారన్నారో వెంటనే వీరందరూ వెళ్ళి ఆయనకి ఎదుర్కోలు పలికి స్వాగతం ఇచ్చి కూర్చోబెట్టారు వారు దశరథుడు, వశిష్ఠుడు, ఇత్యాదులు. దశరథుడు కూర్చోబెట్టి అగ్ఘపాధ్యాదులు సమర్పించి సత్కరించిన తర్వాత, మహర్షులు రావడం వల్ల నా జన్మ చరితార్థమైంది, మా కులం పవిత్రమైంది, మా రాజ్యం ధన్యమైంది, మీరు ఏం ఆదేశిస్తే అది చేస్తానని చెప్పండి అన్నాడు. వెంటనే మనకు తెలిసిన కథ కనుక ఇక్కడ అనేక శ్లోకాలు ఉన్న వాడి జోలికి నేను వెళ్ళట్లేదు. రమ్యమైన శ్లోకాలే కావచ్చు, అవన్నీ రామాయణంలో విన్నాం. ఆ వాల్మీకి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ వెంటనే ఏం లేదునైనా యజ్ఞరక్షణ కోసం నీ పెద్ద కుమారుడు నాకు కావాలి అన్నాడు. వెంటనే ఈ నమస్కారం చేసి క్షమించవయ్యా, ఎందుకంటే నా పెద్ద కుర్రవాడు యాగరక్షణ చేయగలడు, అందులో అలాంటి మహారాక్షులను ఎదుర్కొనగలడు అని అంటూ ఉంటే నాకు ఆ నమ్మకం లేదు. ఎందుకంటే మహారాక్షులను ఎదుర్కొని సామాన్యం కాదు, పైగా మా వాడు పిల్లవాడు, ఇంకా 15 ఏళ్ళ వాడు, అస్త్రశస్త్రాలు నేర్చుకోవచ్చు కానీ అవి ప్రయోగించి విజయాలు సాధించే కథలేం మాకు తెలియట్లేదు. వేగంగా వెళ్ళబోయేది బండరాక్షసులు, పెద్దవాళ్ళు, వాళ్ళ మీద కష్టం కాబట్టి నేను వస్తాను. మేము కూడా జయించగలిగిన నమ్మకం లేదు కానీ అయినా మాట తప్పకూడదు, కానీ నేను వస్తాను నా సైన్యంతో సహా అన్నట్ట. అనగానే విశ్వామిత్రుడు ఎలా మాట్లాడుతున్నారో చూడాలండి. కోపిష్ఠేం కాదు విశ్వామిత్రుడు, ఎంత అవసరం అంత తెచ్చుకుని ఒకటేమన్నాడు, సరేలే నేను చెప్పిన పని నువ్వు చేయలేనప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ప్రతిజ్ఞాభంగం చేసుకుని హాయిగా బతుకన్నట్టు. ఒకటే మాట, అద్భుతమైన మాట, యది త్వం సక్షమో నక్షమో రాజన్ గమిష్యామి యథాగతం హీన ప్రతిజ్ఞ కాకుత్స్థా సుఖీ భవ సబాంధవ. నువ్వు ప్రతిజ్ఞ తప్పి హాయిగా బతుకులే,
అని చెప్పి వెళ్ళిపోదాం అనగానే వెంటనే వశిష్ఠులు వారు మాట్లాడుతున్నారు, నువ్వు ఇక్ష్వాకువంశానికి తగ్గట్టు ప్రవర్తించట్లేదు సుమా, స్వధర్మం ప్రతిపద్యస్వ అనధర్మం హాతుమర్హసి. ఇవెందుకంటే ఎంచుకున్నాం, ఎంత ధర్మవాక్యాలు అద్భుతంగా ఈ రామాయణంలో కూడా మనకు కనబడుతున్నాయా, ధర్మాన్ని త్యజించకు సుమా, మునివి కాశీ వచనాలు పొందు, ఆయన చెప్పిన మాటని అనుసరించు. ఒక్కడు గుర్తుపెట్టుకో, నీలాంటి వాళ్ళు ఏది ఆచరిస్తారో తర్వాత లోకం అది ఆచరిస్తుంది. ఇది చాలా ముఖ్యమండి. అందుకే పెద్దవాళ్ళు ఎందుకు ధర్మం తప్పకూడదు అంటే లోకక్షేమం కోసం. యుష్మదాది ప్రణీతేన వ్యవహారేణ జంతవః మర్యాదాం న విముంచంతి తాన్న హాతుం త్వమర్హసి. నీలాంటి వాళ్ళ ఆచరణను అనుసరించే సామాన్య జనులు శాస్త్ర మర్యాదల్లో ఉంటారు. దశరథుడే తప్పేడు అంటే ఎవరైనా మాటలు తప్పుతారు. యజ్ఞదాచరిసి శ్రేష్ఠ. అందుకే గొప్పవారు అనుకున్నవారు ధర్మాన్ని ఆచరించాలి. పైగా ఎవరనుకున్నవైనా ఇతని వెంట మీ అబ్బాయిని పంపడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే దేవతలు రక్షించే అమృతాన్ని ఇతరులు ఎలా పొందలేరో విశ్వామిత్రుడు రక్షణలో ఉన్నవారిని ఏ ఒక్కరూ బాధించలేరు. అటువంటి వాడు విశ్వామిత్రుడు. ఈయన దగ్గర దివ్యమైన అస్త్రశస్త్రాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీ అబ్బాయి పొందగలడు అని చెప్తే వెంటనే ప్రతిహార మహాబాహుం, వెంటనే ప్రతిహారిని పిలిపించి, గురువాక్యం కదా, ఒక్క మాట మారు మాట్లాడకుండా దశరథ మహీపతి ప్రతిహారిని పిలిపించి, రామం సత్యపరాక్రమం మహాబాహుం సలక్ష్మణమగ్నేన పుణ్యార్థం శీఘ్రమానయ. సత్యపరాక్రముడైన రామచంద్రమూర్తిని వెంటనే, రామం సత్యపరాక్రమం మాట ఎంత చక్కగా ప్రయోగించాడు చూడండి, సత్యపరాక్రమైన రామచంద్రమూర్తిని వెంటనే సభాభవనంలోకి ప్రవేశింపజేయు అని దశరథుడు చెప్పగానే ప్రతిహారి వెళ్ళిన వాడై మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఏంటి ఆయన అంటే, నేను కాసేపట్లో వస్తానని రాముడు వారు చెప్పారు, అంటే తయారీ వస్తున్నారు అంటూ చెప్పగానే, ఏమిటి నీ ముఖం అదోలా ఉందే అన్నాడు దశరథుడు. రామచంద్రమూర్తిని చూసాక మనస్సు కొంచెం బాధ కలిగింది. కొన్నాళ్ళ నుంచి ఇదే బాధలో ఉన్నాను అంటున్నాడు ప్రతిహారి. ఎందుకంటే అతడికి వేటి మీద ఆసక్తి ఉండట్లే. రుచికరమైన భోజనాలు కానీ వినోదాలు కానీ ఏవి చూపించినా కిం సంపద కిం విపద కిం గేహేన కిం ఇంగితయి సర్వమేవ అసత్ ఇత్యుక్త్వా తుష్ణీమేఖోవ తిష్టతే. సంపదలు కానీ ఆపదలు కానీ భవనాలు కానీ కోర్కెలు కానీ ఏవి ఆయనకు పట్టట్లేదు. ఎవరైనా వాటి గురించి మాట్లాడితే అవి అసత్ అంటున్నాడు, అంటే అవన్నీ లేనివే, ఉన్నట్టు కనబడుతున్నాయి కానీ ఇవన్నీ మిథ్యలే. అంతేకాదు అతను ఎవరితో పరిహాస వచనాలు పరకట్లేదు, భోగాసక్తి లేదు, ఏ పనులు చేయట్లేదు, మౌనంగా అలా కూర్చున్నాడు. 10 మంది కూర్చుంటే ఆయనకు సంతోషంగా లేదు, ఏకాంతంలోనే తృప్తిగా అనిపిస్తుంది ఆయనకి. అందుకే ఏకాంతానికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఉత్తమ సాధకుడి స్థితి అండి ఇది. మళ్ళీ ఏకాంతం ఇష్టంగా ఉంటుంది, 10 మందిలో కబుర్లు నబోరు కొడుతుంది, ఎవడన్నా వస్తే బాగుండని ఉండదు. ఎవడైనా నీ దగ్గరికి వచ్చాడంటే నువ్వు పరమాత్మకు దూరం అయిపోతావు. ఎంత ఏకాంతంలో నువ్వు మిగులుతావో అంత ఆయన దొరుకుతాడు. వివిక్త సేవి లఘ్వాసి అని గీతలో చెప్పినట్టు, ఏకాంతేషు దిగంతేషు తీరేషు విపరేషుచ, ఏకాంతంలో ఎక్కడ నదీ తీరాల్లో అరణ్యాల్లో అక్కడ ఉండాలనుకుంటున్నాడు. దేని మీద ఆసక్తి లేదయ్యా, దేని మీద అభిమానం లేదు. ఆఖరికి కాబో ఏ మహారాజా అని ఎవరైనంటే అసలు రాజత్వం వేటి మీద ఆయనకు వాంచలేదు. ఇవన్నీ తెలిస్తేనే నీ పట్టాభిషేకం క్యాన్సిల్, అడవికి వెళ్ళాలంటే గడ్డి పోచలా ఎందుకు విడిచిపెట్టాడనేది తెలియాలంటే ఈ నేపథ్యం తెలియాలండి. అది రెండు అన్వయించుకునే పద్ధతి తెలియాలి ఇక్కడ. అంతేకాదు ఒక్కొక్కసారి కూర్చుని ఏదో మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడుతున్నాడా అని దగ్గర వింటే అవతల వాళ్ళు వినాలని మాట్లాడట్లేదు కనుక స్ఫుటంగా లేవు, తనలో తానే మాట్లాడుతున్నట్టుంటాడు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే, మోక్షం కోసం ప్రయత్నించకుండా ఆయుష్ వ్యర్థమైపోతుంది ఇది మాట. అలా ఎవడికి అనిపిస్తుందండి ఈ బతుకు అయిపోతూ ఉంటాయి. మోక్షోపాయం చెప్తూ ఉంటే టైంలో చూసుకునేవాళ్ళు ఇత్యాదులు కనబడతారు, కానీ మోక్షం కోసం ప్రయత్నించకుండా ఆయుష్ అయిపోతుంది అదొకటి. ఇలా మాట్లాడుతూ పిచ్చివాని వలె ఉన్మత్తుల్లా ఉంటాడు. అతనికి అసలు ఏదో సాధించాలని ప్రయత్నమూ లేదు, ఇది అక్కర్లేదని లేదు, ఇది కావాలని లేదు, హేయోపాధేయ వర్జిత అన్నట్లుగా. అంతేకాదు ఒక్కొక్కసారి హా హతోహం అనాథోహం ఇచ్చాక్రంద పరోపిశన్ నజనో యాతి వైరాగ్యం, ఒక్కొక్కసారి ఉన్నట్లుగా అయ్యో ఈ జనాలకి దుఃఖాలు వస్తూనే ఉన్నాయి, సుఖాలు స్థిరంగా ఉండట్లేదు. ప్రతి వాడిని మీరు పలకరించండి, నేను ఎన్ని కష్టాలు అనుభవించానంటే అని చెప్తాడు. అంటే ప్రపంచంలో వాడిని కష్టాలు ఎవడో అనుభవించలేదని ప్రతివాడు అంటాడు. అవునో లేదో చెప్పండి ఇక్కడ. మరి ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, సుఖం నిలవట్లేదు, అయినా వైరాగ్యం కలగట్లేదే అని బాధపడుతున్నట్టు. ఒక్కొక్కసారి అది అంటాడు, అయ్యో వీళ్ళకి ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా సుఖాలు నిలవకపోయినా నజనో యాతి వైరాగ్యం చిత్రమిచ్చేవ వక్త్యసు. ఎంత ఆశ్చర్యం, ఇలా అనుకుంటున్నాడయ్యా.
మొత్తానికి నిరస్తాస్థో నిరాశోసౌ నిరీహోసౌ నిరాస్పదః. అతనికి శాంతిగా కనిపించట్లేదు, ఏదో వేదనతో ఉన్నాడు. పోనీ అదంతా వదిలి శాంతిగా ఉన్నాడంటే శాంతి లేదు, పోనీ అశాంతిగా ఉన్నాడు అనడానికి లేదు, మూఢుడు అనడానికి లేదు, ముక్తుడు అనడానికి లేదు. ఇక్కడ అంటే వైరాగ్యం వచ్చింది కానీ ముక్తుడు కాలేదు, మూఢుడు కాలేదు. చూడండి, వైరాగ్యం కలిగినంత మాత్రం మోక్షం అనుకోకూడదు, వైరాగ్యం రావడం గొప్పదే. స్థితి చెప్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా ఆయన ఎందుకున్నాడో తెలియదు, ఈ మనోవైక్లభ్యం ఎలా ఏర్పడిందో తెలియదు అని చెప్పాడు. ఎవడు? ప్రతిహారి. విశ్వామిత్రుడు వారి వైపు చూశాడు ఈయన, వశిష్ఠుడు వారి వైపు. దశరథుడు ఏమంటారు దీన్ని? ఇందాక వశిష్ఠుడు ఇదే కబుర్లు ఆడుతుంటే విశ్వామిత్రుడు వారు వచ్చారుగా, మీరేమంటారంటూ చూశారు. ఏం మాట్లాడలేదు దశరథుడు, విశ్వామిత్రుడు మాట్లాడుతున్నాడు. అబ్బా చాలా బాగుందయ్య అన్నట్టే. ఇదేమిటి? వెంటనే రాముడిని పిలిపించండి. ఎందుకంటే ఇది, ఈ స్థితి ఆయనకి ఆపద వల్ల రాలేదు, రాగద్వేషాల వల్ల రాలేదు. ఈ స్థితి వివేకం వల్ల కలిగిన వైరాగ్యం వల్ల వచ్చింది. ఇది చూపిస్తున్నాడు. ఈ మాట ఎవరు పోల్చుకోగలిగారు అక్కడ? ఇది పట్టుకోవాలి. మిగిలిన వాళ్ళందరూ ఏమనుకున్నారు? రాముడు అదోలా అయిపోయాడు, ఇదివరకులా లేడు, భూతం సోకిందో, మరేం పట్టిందో, పిచ్చి పట్టిందో, ఈయన ఒక్కొక్కరు అనుకున్నారు. పోల్చుకున్నవాడెవరు? జ్ఞాని మాత్రమే పోల్చగలడు ఈ దశని. అంతకంటే ముందు పోల్చుకున్నాడు వశిష్ఠులు వారు. మహాత్ములు కోరికే రాదేదేనా అన్నాడు ఇక్కడ. అది ఆ రెండు పట్టుకోవాలి ఇక్కడ. కనుక శిష్యుడి యొక్క స్థితిని అర్థం చేసుకోవడం గురువు యొక్క అవసరం. ఇది సాధారణంగా చాలామందికి ఇష్ట వస్తువు పోతే కొన్నాళ్ళ వరకు పిచ్చెక్కినట్టుండడం, ఏమి తినకపోవడం వచ్చినవని విసిరేయడం కనబడుతుంది. వీళ్ళందరూ రాముళ్ళ వైరాగ్యం అనుకోవద్దు ఇక్కడ. అతడు ప్రపంచాన్నంతటి పరిశీలించాడు, పరిశీలించడం తెలిసిపోయింది సార వస్తువు ఏదీ లేదు. ప్రతివారు ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టో గానుగెద్దుల్లో తిరుగుతున్నారే తప్ప, తిరగడం తిరగడం, పడుకోవడం, చావడం, కబుర్లాడడం, చర్చలు చేయడం ఇవే తప్ప సత్యమేంటో తెలుసుకునే ప్రయత్నం లేకుండా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇది గమనించాడు ఆయన. గమనించి వచ్చిన ఒకనొక వివేకజనిత వైరాగ్యం ఇది ఇక్కడ. అది ఇది ఎప్పుడైతే వచ్చిందో వివేకజనిత వైరాగ్యం అయితే వచ్చింది. కానీ వైరాగ్యం వల్ల సత్యం తెలిస్తే అతడు మాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటాడన్నాడు. చూడండి ఇక్కడ, దీన్ని బట్టి జ్ఞాని అంటే ఈదురో మొహం వేసుకుని ఎవడొచ్చిన ఇలా మందిలో కూర్చుంటాడు కాదు. జ్ఞాని చే ఉన్నంత ఉత్సాహంగా ఎవడు ఉండలేడు. జ్ఞాని ఆనందంగా యాక్టివ్గా ఉంటాడట, నిద్రాదులు ఉండవు. పొద్దుట్లొచ్చింది నుంచి పరమ యాక్టివ్గా పనులు చేస్తాడు. మరి కర్మలంపట్లు కాకూడదన్నారే, మరి జ్ఞాని కర్మలు చేస్తాడా అంటే ఏమైనా చేస్తాడని దేనికి అంటాడు వాడు? అంత చురుగ్గా ఉంటాడు. దేనికి అంటాడు కనుక ఆయనకి రాగద్వేషాలు ఉండవు, భయాలు ఉండవు, క్రోధాలు ఉండవు. ఎంత బాగుంటుందండి భయము, క్రోధము, రాగము, ద్వేషం లేకుండా సంతోషంగా సంతృప్తిగా ఆనందంగా ఉంటాడు ఎవడు? జ్ఞాని. ఆ జ్ఞానం వచ్చిందా వాడు ధన్యుడే. అది రాకుండా అక్కడికి మధ్యలో వైరాగ్యం దాకా వచ్చాడు సంతోషం. అక్కడ ఆగిపోతే మాత్రం ఇదిగో ఒళ్ళు నీరసపడడం, కళ్ళు గుంటలు పడిపోవడం ఇవన్నీ ఏర్పడతాయి. కనుక ప్రస్తుతం వైరాగ్యం వచ్చింది, మోహం పోలేదు. ఈ వైరాగ్యం వల్ల జగత్తు మిథ్య అని తెలుసుకున్నాడు. సత్యం ఏంటో తెలియాలి. జగత్తు మిథ్యని చెప్పినంత మాత్రం సరిపోదు, సత్యమేంటో తెలియాలి. సత్యమైన దాని యందు తాను నిలబడిపోతే అసత్యమైన జగత్తు ఇంక వాడికి ఏ విధమైన స్థితిని కలిగించదు. అది కావాలి. కనుక ఆ మోహం నుంచి బయటపెట్టడం కోసం అతడితో కబుర్లాడాలి. కాబట్టి వెంటనే రప్పించండి అన్నాడు ఇక్కడ విశ్వామిత్రుడు వారు. ఆ మాటలు ఎంత అందంగా ఉన్నాయండి. ఏతస్మిన్ మార్జితే యుక్త్యా మోహేన రఘునందన విశ్రాంతి మేష్యత పదే తస్మిన్ భయమివోత్తమే. అతడికి కానీ కాసింత మోహం పోయిందా, మాలాగా నిరంతరం విశ్రాంతిగా నిరంతరం ముక్తస్థితిలో ఉంటారు. సత్యం, పరమానందం, జ్ఞానం ఏదుందో ఆ స్థితిని పొందుతారు. పుష్టి, లావణ్యం ఇవన్నీ పొందుతాడు. మహాబలంగా తయారవుతాడు. అతన్ని ఒక్కసారి పిలిపించండి. మా స్థితిని పొందితే బంగారము, మట్టి కూడా సమానంగా కనపడతాయి. సుఖదుఖాలు వాడికి పట్టవు. అటువంటి ఉత్తమమైన సత్వంతో ఉంటాడు. చూసారా జ్ఞాని ఎలా ఉంటాడు? ఆ స్థితిని అతను పొందుతాడు. కనుక దానికి మందు జ్ఞానమే. ఆ మందు పొందడానికి తగిన అర్హత ఉన్నటువంటి వాడు అతను. కనుక తీసుకురండి అనగానే ఇంకా కబురు వెళ్ళలేదు. ఆయన వచ్చాడండి, వస్తానని చెప్పాడు కదా, వచ్చాడు. వచ్చేటప్పటికల్లా రామచంద్రమూర్తి వస్తున్న స్వరూపం చూడాలి. సౌమ్యం, సమం, శుభాకారం, వినయోదార మానసం, కాంతోపశాంత పుషం, పరస్యార్థస్య భాజనం. సౌమ్యమైన స్వరూపం, శుభమైన ఆకారం, వినయం, ఇవన్నీ శోభిల్లుతున్న అద్భుతమైనటువంటి మూర్తి. సముద్య యవ్వనారంభం, యవ్వన ఆరంభ వేళలో ఉన్నటువంటి వయస్సు, వృద్ధుల పట్ల భక్తి కలిగినటువంటి వాడు. చూసారా, అంతా మిథ్య అని చెప్పి అవినయంగా ప్రవర్తించట్లేదు, చక్కగా లోపలికి వచ్చాడు. వచ్చిన వెంటనే తండ్రి ముచ్చటపడి కౌగిలించుకున్నాడు. తన తండ్రి పాదాలకు నమస్కారం చేసి
వశిష్ఠ విశ్వామిత్రుల చరణాలకు సాష్టాంగ వందనములు చేసి, అక్కడున్న వేదవేత్తలకు సాష్టాంగ నమస్కారం చేసి, తదితర పెద్దలకు సముచితముగా ప్రణతులు చేసి నిలబడ్డాడు రామచంద్రమూర్తి. రా కూర్చో అన్నట్ట దశరథుడు. ఈ లోపల రామచంద్రమూర్తి సైగ చూసి అక్కడున్న పరిచారకులు క్రింద ఒక వస్త్రాన్ని పరిచారు. రాముడు దానిపై కూర్చున్నాడు. భూమౌ పరిజనాస్తీర్ణే సోంసుకేతన్య వీక్షత, పెద్దలు పీఠంపై కూర్చున్నప్పుడు సమానముగా కూర్చొనరాదు. ఇవన్నీ కూడా మనకి శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు, ఉండవలసిన మానసిక స్థితి. ఇది కథారూపంలో ఎలా ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాడు చూడండి. ఇక్కడ ఆ పరచినటువంటి వస్త్రంపై అత్యంత వినయంగా కూర్చున్నాడు మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి. అప్పుడు రామచంద్రుడు వశిష్ఠ విశ్వామిత్రుని ఏం ప్రశ్నిస్తున్నాడు, వాళ్ళు ఏమి ఉపదేశిస్తున్నారో రేపు మనం గ్రహిద్దాం. మొత్తానికి ఇవాళ మనం విన్నటువంటి ఈ విషయం మొట్టమొదటి నుంచి ఆ మహర్షుల సంభాషణల దగ్గర నుంచి మోక్షం అంటే ఏమిటి, అది పొందే వరకు దుఃఖనాశనం లేదు. అందుకే మోక్షం ఎందుకు కావాలంటే దుఃఖం పోవడం కోసం. ఆ తర్వాత చూసుకుందామండి, ఇవన్నీ కావాలంటే అప్పటివరకు ఇంకా ఏడుస్తూ ఉందామని అర్థం. కనుక దుఃఖనాశనమే మోక్షం. మోక్షం అనగా ఏమిటి అనగానే జీవన్ముక్త స్థితే. బ్రతుకుండగానే పొందాల్సింది మోక్షం, చచ్చేకి దొరికేది కాదు, బ్రతుకుండగానే పొందాలి. అదేమిటంటే కనబడుతున్న జగత్తుకి ఉనికి లేదు, దీనికి అధిష్టానమైన బ్రహ్మం ఒక్కటే సత్వస్తువు ఉన్నది, అదే స్వస్వరూపమని గ్రహించినటువంటి వాడు ఎవడో వాడు ముక్తుడు. అది పొందకుండా అడ్డుకునేవి మలిన వాసనలు, అది పొందడానికి సహకరించేది శుద్ధ వాసనలు అని చెప్పి, ఆ జ్ఞానం మనకి ఏ విధంగా వచ్చిందంటే ఆ శుద్ధ వాసనల సంస్కారం కలిగినటువంటి వారే పొందగలరని చెప్తూ రామచంద్రమూర్తికి వశిష్ఠుల వారు ఏ విధంగా ఉపదేశించారో చెప్తూ ఉపక్రమణం చేశారు. మొత్తం వివరించుకున్నాం, చివరికి దాని యొక్క సారాంశాన్ని గ్రహించాం. రేపటి రోజున ముందే చెప్పినట్లుగా ఇక్కడ మనందరం ముందే సమావేశమవుదాం, 6:30 ప్రార్థన కూడా పూర్తి చేయాలి అని చెప్పగానే చెప్పారు మనకు హరిప్రసాద్ గారు. కనుక 6:30 విషయం ప్రారంభమవుతుంది. ఇంకా దీక్షగా 17 రోజుల పాటు యోగ వాసిష్ఠమైన ధన్యులమవుదాం. స్వస్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.